మాతృదేవో భవ. మూడు చదువనట్టి మొత్తైదువవు నీవు అమ్మా, మూడు చదువనట్టి మొత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైనా కట్టగలవు. మూడు చదువనట్టి మొత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైనా కట్టగలవు. కాకి లెక్కకైన కంప్యూటరుల గొలుసు యుగము మాది, వింత జగము మాది. మూడు చదువనట్టి మొత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైనా కట్టగలవు. కాకి లెక్కకైన కంప్యూటరుల గొలుసు యుగము మాది, వింత జగము మాది. మా అమ్మగారు మూడో తరగతి చదివి మానేశారు. ఆవిడకు 9 ఏళ్ల వయస్సులో పెళ్ళయింది. మా నాన్నగారికి అప్పుడు 11 ఏళ్ళు. అప్పట్లో అలాగే చేసేవారు. సరే, తర్వాత ఏదో ఒక వయస్సు వచ్చాక కాపురానికి పంపించారు. వాళ్ళకి 9 మంది పిల్లలు కలిగారు. నేను 9వ వాడిని, మొత్తం అందరిలో చివరివాణ్ణి. మేము ఆవిడ 3వ తరగతి చదివి మానేసింది. 3వ తరగతి చదవాలంటే 3, 4, 7 ఏళ్ళు కదా. 9 ఏళ్ల వయసులో పెళ్ళైంది, కానీ చదువు మానిపించారు. కానీ 3వ తరగతి చదివి మానేసిన ఆవిడ మాకు 8వ తరగతిలో లెక్కలు చెప్పేది. మేము 8వ తరగతి చదువుతుంటే 8th క్లాసు, మాకు లెక్కలు ఆవిడ చెప్పేది. హోంవర్క్ ఇచ్చిన లెక్కలు మాకు అర్థం కాకపోతే మా అమ్మగారు చేయించేది. ఆవిడ 3వ తరగతి చదివి మానేసింది. అది అప్పటి విద్యా వ్యవస్థ, అప్పటి తల్లుల తండ్రుల తెలివితేటలు. ఇప్పుడు మనం ఏ అవస్థలో ఉన్నామో, ఏ వ్యవస్థలో ఉన్నామో నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. మీరు 10వ తరగతి చదువుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, మీకే బాగా తెలుసు. ఈవేళ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా పిల్లల సబ్జెక్టుల గురించి ఒక అవగాహన కలిగి వాళ్ళకి చెప్పగలిగిన స్థితిలో లేరు. తగిన పరిజ్ఞానమూ లేదు, తగిన సమయమూ లేదు. ఎవరి సంపాదనలో వారున్నారు, ఎవరి వ్యవహారాల్లో వారున్నారు. అందుకే నేను ఒక్కసారి ఆ తీయని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రార్థన చేశాను. నువ్వు 3వ తరగతి చదువుకోలేదమ్మా, కానీ మాకు 8వ తరగతిలో కూడా లెక్కల్లో అనుమానం వస్తే నువ్వు చెప్పావు. ఈవేళ మా పరిస్థితి అలా లేదు. చిన్న లెక్క ఎక్కాలు చెప్పాలన్నా సరే 2 నాళ్ళు ఎంత అంటే వెంటనే చెప్పగలిగే పరిస్థితి లేదు. ఇవాడు 2 2 4స్ జస్ట్ వెయిట్ అని జేబులోంచి ఫోన్ తీసి క్యాలిక్యులేటర్ 2 × 4 ఈజ్ ఈక్వల్ టు 8 అంటాడు. వీడు ఇప్పుడు సమాధానం వచ్చింది కదా, అందుకని యా అంటాడు ఒకసారి. వీడు ఇంత చేసి వీడు సాధించిన సమాధానం 2 నాళ్ళు 8. దీనికి ఒక ఎద్ద యంత్రం జేబులోంచి తీయాల్సి వచ్చింది. 2 నొక్కాలి, ఇంటూ నొక్కాలి, 4 నొక్కాలి, ఈజీక్వల్ టు నొక్కాలి, లేకపోతే రాదు. అది మనం ఈ యంత్రాల మీద ఆధారపడి మెదడును పడుకోబెట్టాం పూర్తిగా. అందుకని మనకు సొంత తెలివితేటలు లేకుండా పోయాయి. అది మీ తప్పు అని నేను అన్నాం, కానీ మీ తప్పు కూడా ఉంది. సమాజంలో కానీ మన కుటుంబంలో కానీ ఏ సమస్యకి అంతా మనదే దోషం కాదు, కానీ మన దోషం కూడా కొంత ఉంటుంది, అంతే కదా. అలాగే ఏదైనా మనం గొప్ప పని చేసామనుకోండి, మనమే కారణం కాదు, దానికి చాలా కారణాలు ఉంటాయి, మనం కూడా కారణం. అంచేత గొప్ప పని జరిగినా తప్పు పని జరిగినా మనమే కారణం కాదు, మనం కూడా కారణం అనుకోగలిగితే మనిషి చాలా అభివృద్ధి చెందుతాడు, అహంకారం అనేది రాదు. ఆ అహంకారము పెరగకుండా, ఆత్మ న్యూనతాభావం కూడా పెరగకుండా మనం చదువుకోవాలి. అహంకారం అంటే మీకు తెలుసు ఏదో గర్వం అని మీకు అర్థం తెలిసే ఉంటుంది. ఆత్మ న్యూనతాభావము అంటే నాకేమి రాదు, నేను పనికిరాను, నాకు చదువు రావట్లా, మా ఇంట్లో ఎవరికి రాలా, ఈ భావంతో ఉండడమే ఆత్మ న్యూనతాభావం. తనను తాను తక్కువ అంచనా వేసుకోవడం, ఏమీ రాదు అనుకోవడం.
ఎక్కువ అంచనా వేసుకోవడం ఎంత తప్పు, తక్కువ అంచనా వేసుకోవడం కూడా అంతే తప్పు. ఎక్కువ అంచనా వేసుకుంటే గర్వం వచ్చి కళ్ళు మూసుకుపోతాయి, తక్కువ అంచనా వేసుకుంటే నీరసం వచ్చి ఉన్న కళ్ళు మూసుకుపోతాయి, అక్కడ కూడా కళ్ళు మూసుకుపోతాయి. మన గురించి ఎప్పుడూ మనం సరైన అంచనా వేసుకోవాలి. మనకి ఏది వచ్చో అది వచ్చు, ఏది రాదో అది రాదు. అది చెప్పడానికి ఏం మొహమాట పడక్కల. దానికోసం మనం ఇక్కడ ఒక గంట సేపట్లో విద్యా వ్యవస్థలో ఉండేటువంటి విలువలు, మనం సాధించవలసినటువంటి విషయాలు, అలాగే ఇప్పుడున్న పరిస్థితి, దానికి పరిష్కారం అన్నీ మనం మాట్లాడుకుంటాం. మనం మాట్లాడుకుంటామంటే నేనే మాట్లాడతాను, మీరు మాట్లాడు. మీరు నేను చెప్పేది విని ప్రతిదీ ఒప్పుకోవలసిన అవసరం లేదు. మీలో మీరే ఆలోచించండి బాగా, ఇది మంచిదే కాదా, ఇది మంచిదే కాదా, ఇది మనకు ఉపయోగిస్తుందా కాదా అని. మీకు ఉపయోగిస్తుంది అనిపించింది, మంచిది అనిపించిందే మీరు ఆచారంలో పెట్టండి. నేను మాస్టర్ చెప్పినట్టుగా యువతరము, పిల్లలు, విద్యార్థులు అంటే నేను కొంచెం శ్రమపడైనా ఒప్పుకుంటాను. నాకు సాధారణంగా ఒక నియమం, రోజుకు ఒక సభలోనే నేను మాట్లాడతాను, రెండు సభలు నేను మాట్లాడను. ఎందుకంటే నా వయస్సు 60, ఈ చిన్న కూరని ఏం కాదు. మన ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. మనం ఎక్కువ కాలం లోకానికి ఉపయోగపడాలన్నా, మనం బతికి హాయిగా ఉండాలన్నా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఓ సర్వ సంభావనలు ఇస్తున్నారు కదా, సత్కారాలు చేస్తున్నారు కదా అని రోజుకు 3 మీటింగులు మాట్లాడితే నెలల్లో కంపెనీ మూసేయడమే. ముందు గొంతు, ఈ గొంతు బొబ్బాసు కొట్టం ఇది. ఈ బొబ్బాసు కొట్టం కూడా పోయిందంటే ఇక మాట్లాడడానికి ఏం లేదు, ఇంక ఎంత తెలివితేటలు ఉన్నా ఒకటే. అందుకని నేను 7-8 ఏళ్ళుగా పెట్టుకున్న నియమం ఏంటంటే, పొద్దున్న సభ ఉంటే రాత్రి మాట్లాడడం, రాత్రి సభ ఉంటే పొద్దున్న మాట్లాడడం. సాధారణంగా మాకు సభలు రాత్రి ఉంటూ ఉంటాయి, సాయంత్రం పొద్దున్నే పనులు మానుకుని ఎవరు వస్తారు. కానీ రామకృష్ణ గారు అంటే నాకు ఒక అభిమానం. ఆయన పత్రికల ద్వారా ఏదో ఉలేకరిగా ఏదో వార్తలు రాసినట్టుగానో సమాచారం ఇచ్చినట్టుగానో చేయడైనా, సమాజం బాగుపడాలనే తాపత్రయం నాకున్నట్టే ఆయనకి ఉంది. నాకు మంచి మిత్రుడు ఆయన. అందుకని ఆయన చెప్పి ఇక్కడ చాలా పరిస్థితి బాగుండలేదండి, తల్లిదండ్రులు చాలా క్షోభలో ఉన్నారు, అలాగని విద్యార్థులు కూడా ఏం సంతోషంగా ఏం లేరు, వాళ్ళు ఏదో బాధపడుతూనే ఉన్నారు, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారంగా మీరు 3 రోజులు ఇక్కడ వేరే ప్రసంగం నిమిత్తం వచ్చారు కాబట్టి పొద్దున్న కాసేపు మాట్లాడాలి అంటే నేను 1 గంట సేపు మించి మాట్లాడినండి, నేను చెప్పి ఒప్పుకున్నాను. అంటే ఈ 1 గంట సమయాన్ని మీకు నేను చెప్పగలిగిన దాంట్లో మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. మొట్టమొదటిది, చదువు అనేది ఎందుకు అసలు, ఎందుకు చదువుకోవాలి మనిషి? మీరు చెప్తే అందరూ తలుడు చెప్తారు, నేను చెప్తాను వినండి. ఎందుకు చదువుకోవాలో మనిషి కాళిదాసు రఘువంశం అనే కావ్యంలో చెప్పాడు. రామాయణం తెలుసు కదా మీకు, దశరథ మహారాజు, ఆయనకి 3 భార్యలు, కౌశల్య, సుమిత్ర, కైకేయి. అందులో కౌశల్యకి రాముడు పుట్టాడు, కైకేయికి భరతుడు పుట్టాడు. రాముడు సోమవారం పుడితే భరతుడు మంగళవారం పుట్టాడు, ఒక రోజే తేడా. తర్వాత బుధవారం కదా, ఆ బుధవారం నాడు సుమిత్ర 2 పిల్లల్ని కంది, వాళ్ళే లక్ష్మణ శత్రుఘ్నులు, 2 కవల పిల్లలు కలిసి పుట్టారు. ఆ కవల ముందు పుట్టాడు, శత్రుఘ్నుడు తర్వాత పుట్టాడు, 1 నిమిషం తేడా. రాముడికి, భరతుడికి, లక్ష్మణుడికి ఒక్కొక్క రోజు తేడా అయితే లక్ష్మణ శత్రుఘ్నులకు 1 నిమిషం తేడా. అందుకే లక్ష్మణ శత్రుఘ్నుడు అంటాం మనం. పెద్దవాడు ఎవరంటే లక్ష్మణుడే, నిమిషమైనా 1/2 నిమిషమైనా పెద్ద పెద్దే. ఆ 2 ఎలా పుట్టారో కాళిదాసు చెబుతాడు. విచిత్రంగా దాంట్లో విద్యా వ్యవస్థని పెడతాడు. ఒక ఆవిడకి ఎవరికో 2 పిల్లలు పుడితే దాంట్లో విద్యా వ్యవస్థ ఎందుకండి? అదే మన కవుల గొప్పతనం. వాళ్ళు ఏదో కథా కావ్యం చెప్పినా దాని ద్వారా సమాజం బాగుండడానికి అవసరమైనటువంటి అన్ని విషయాలు చెబుతారు. అందుకని కాళిదాసు అంటాడు, సుతము లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర శుశువేయమౌ, సుతము లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర శుశువేయమౌ, సమ్యగారాధిత విద్య, సమ్యగారాధిత విద్య, ప్రబోధ వినయావివ, సమ్యగారాధిత విద్య, ప్రబోధ వినయావివ. సుతౌ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర శుశువే యమౌ. సుమిత్రాదేవి లక్ష్మణ శత్రుఘ్నులు అనే 2 కవల పిల్లల్ని ప్రసవించింది, అంతవరకు బాగానే ఉంది.
దానికైనా పోలిక చెప్తున్నాడు. ఉపమాలంకారం అంటారు, మీరు పదో తరగతి వాళ్ళు చదువుకుని ఉంటారు ఉపమాలంకారం. ఉపమాలంకారానికి ఉదాహరణ చెప్తారు ఎవరైనా? ఒకరెవరైనా లేచి చెప్పండి ఒక ఉదాహరణ. మీకు అయిపోయింది కదా, టెన్త్ క్లాసులో చెప్పుకుంటారు ఉపమాలంకారం, అలంకారాల్లో తెలుగు మేస్టారు, ఇంటర్మీడియట్ కూడా చదివారు కదా. ఉపమాలంకారానికి ఒక ఉదాహరణ చెప్పండి ఎవరైనా. ఎవరైనా లేచి చెప్పాలి, చెప్పండి ఎవరైనా ఒకటే. మీకు మీకు చెప్పిందే చెప్పండి, కొత్తదేం ఆలోచించొద్దు. మీకు ఏం చెప్తారో నాకు తెలుసు, నేను చెప్తా, మీరు చెప్తే బాగుంటుందని. మీరు లేచి చెప్పండి ఎవరైనా ఒక ఉదాహరణ. ఉపమాలంకారం అన్నానికి ఒక ఉదాహరణ కావాలి, ఎవరైనా చెప్తారా? ఇందులో తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలిసి చెప్పడానికి నిలబడే ధైర్యం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అందుకే చెప్పరు నాకు తెలుసు. తెలియక చెప్పని వాళ్ళు కొంతమంది, అది సరే ఒక రకం వదిలేదు, తెలియదు కాబట్టి చెప్పరు, తెలిస్తే తెలియదు, తెలియకపోతే ఏం చెబుతారు. తెలిసి కూడా లేవడానికి ధైర్యం ఉండదు మీలో చాలామందికి. ఏమో ఎందుకు వచ్చింది, తప్పు వస్తుందేమో అనవసరంగా పది మందిలో వీడియో కూడా తీస్తున్నారు లేనిపోని గొడవ. మళ్ళీ పది మంది చూశారంటే మా అమ్మ తిడుతుంది ఇంటికి వెళ్ళి, నిన్ను ఎవళ్ళే అవమానాడు అంటుంది. ఇంతే మన తల్లిదండ్రులు చేసే పని. ఇంతే, నువ్వు తప్పు చెబితే చెప్పవు, ముందు లేచి నిలబడ్డం నాకు ఆనందం అనరు. నిన్ను ఎవళ్ళే అవమానాడు పని, నా పరుగు పోయింది వీళ్ళు, నేను ఊళ్ళోకి వెళ్ళలేకపోతున్నాను. ఇదే మన వ్యవస్థలో పెద్ద లోపం. దీని ఉదాహరణ మీకు చాలామందికి తెలుసు, మీరు చెప్పరు నాకు తెలుసు, మీరు లేవరు. చాలామంది మీకు చెప్పిన ఉదాహరణ ఏమిటో నేను చెప్పనా. సుమారుగా ఉపమాలంకారం అంటే, ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది. చూసుకోండి మొత్తం, అక్కడ నాకు తెలుసు, నేను తెలుగు మాస్టర్నే. ఏమో అంతేనా? ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది, ఇది ఉదాహరణ. అంటే ఏంటి, ఆ ముఖం, అమ్మాయి ముఖం ఎలా ఉందంటే చంద్రబింబంలా ఉంది. ఇందులో ఉపమాలంకారం అంటే, ఉపమా అంటే పోలిక. ఆమె ముఖము అనేది ఉపమేయం, చంద్రబింబం అనేది ఉపమానం, ఉన్నది అనేది సామాన్య ధర్మం. పోలిక ఉండాలి కదా, మరి సామాన్య ధర్మం అంటే రెండింటిలోనూ సమానంగా ఉండడం. ఆ ఉన్నదనే మాట మనకు ఎలా తెలిసింది, వలె అన్న మాట ద్వారా తెలిసింది. వలె లేకపోతే తెలియదు. ఆమె ముఖము చంద్రబింబము ఉన్నది అంటే అనుమానం వస్తుంది. ఏంటి ఆమె ముఖం ఉంటావు చంద్రబింబం ఉండవు, ఏంటి వలె ఉండాలి, లేకపోతే కనెక్షన్ కుదరదు, అనుబంధం ఉండదు. అందుకని వలె ఉపమా వాచకం. అంచేది ఉపమాలంకారంలో నాలుగు ఉండాలి, ఉపమేయం, ఉపమానం, సామాన్య ధర్మం, ఉపమా వాచకం. ఇది మీకు మాస్టర్ చెప్పేసి వీళ్ళు రాసుకోండి రాబ్బాడు. మీరు కూడా ఏం చేశారు, చక్కగా దాన్ని కంఠస్థం చేసి మీరు మళ్ళీ ఉపమాలంకారం గురించి ఎక్కడ చెప్పమన్నా ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఇంతే మన విద్యా వ్యవస్థలో పెద్ద లోపం ఏంటంటే ఇది. ఉపాధ్యాయులు కూడా సొంతంగా ఆలోచించరు, శతాబ్దాల తరబడి వాళ్ళకి ఏం చెప్పారో అదే చెబుతారు. ముందు అది మార్చుకోవాలి, రేపొద్దున మీరైనా మార్చుకో. నేను ఊహించి చెప్పాను లేదా మీరేం చెబుతారు, నేను చెప్పగానే మీరు ఊహ అన్నారా లేదా, అదే చెప్పారు. అంటే మా తెలుగు మాస్టర్ నాకు అదే చెప్పాడు, వాళ్ళ తెలుగు మాస్టర్ వాళ్ళకి అదే చెప్పాడు, మళ్ళీ నేను పిల్లలకు అదే చెప్తాను, మీరు మళ్ళీ రేపొద్దున అదే చెప్తారు. అంటే ఇంకా ఆమె ముఖం చంద్రబింబం తప్పితే వీడెవడ ముఖం చంద్రబింబంలో ఉండదా? ఇంకా లోకంలో ఉదాహరణలు ఏం లేవా? ఇదేనా? పోనీ ఇంగ్లీషులో కడదాం, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి ఉదాహరణ చెప్పండి ఎవరైనా. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంది కదా, దానికి ఉదాహరణ చెప్పండి ఎవరైనా. ఇప్పుడేం లేవండి ధైర్యంగా, మీరు ఏం చెప్తారో నాకు తెలుసు, మళ్ళీ నేను చెప్తే మీరు తలకాయలు ఊపుతారు నాకు తెలుసు. ఉదాహరణ చెప్పండి అమ్మ, ఎవరైనా మీకు చెప్పిందే, ఎయిత్లో నైన్త్లో టెన్త్లో ఎక్కడో చెప్తారు కదా ఇంటర్మీడియట్లో, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉదాహరణ. ఏమ్మా చెప్తారు ఎవరన్నా, చెప్పబోయా తెలిసినట్టుగా చెప్పమ్మా. నాకు వినపడలే, ఎవరైనా తెలుగు వినపడిన వాళ్ళు చెప్పండి. ఐ మీరు వినపడిన వాడు మీరు లేచి చెప్పండి. ఐ లైక్ హెర్రా. అది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిసా? మీ ఇంగ్లీష్ మాస్టర్కి నమస్కారం అమ్మ, కూర్చో. రామకృష్ణ గారు అర్థమైందా పరిస్థితి ఎలా ఉందో? అది ఇంకెక్కడి నుంచి సంస్కరించుకురావాలో మీరు ఆలోచన. ఈసారి ఉపాధ్యాయుల సమావేశం పెట్టండి, బాగుంటుంది. వీళ్ళు అమాయకులు, వీళ్ళకి ఎందుకు. ఐ లైక్ హెర్ అనేది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అయిపోయిందండి. వాళ్ళు ఏమో పర్వాలేదు అమ్మా, నీ పేరేంటో నాకు తెలియదు కానీ నిన్ను నేను మెచ్చుకుంటున్నా. తప్పు ఒప్పులు అనవసరం అండి, ముందు లేచి నిలబడింది ఆ అమ్మాయికి, ఆ అమ్మాయికి జేజేలు చెబుదాం, అందరం కూడా జేజేలు చెబుదాం. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి అంత మాత్రమే సరిపోదు, పర్వాలేదు, మరీ తప్పేం కాదు ఆ వాక్యం.
కానీ సరైనటువంటి క్రియాపదంతో లేదు. ఇంకొంచెం స్పష్టంగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఐలేఖర్ కూడా పర్వాలేదు, అదేమి మరి దోషమేం కాదు. షీ వాజ్ లైక్డ్ బై మీ అంటే ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ అవుతుంది, ఐ లైక్ హెర్ అంటే ఇంగ్లీష్ వాయిస్. కానీ చెబుతున్న ఉదాహరణలన్నీ గమనించండి, అటు ఉపమాలంకారం ఇటు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్తో సహా వస్తున్నది ఏమిటండి, అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడడం, అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడడం, మొత్తం మీద ప్రేమ భాగవతాలు నడుస్తున్నాయి మొత్తం క్లాసుల్లో. అంచేది ఇప్పుడు పిల్లలు చెడిపోవడానికి కారణం మన ఉదాహరణలే, ఉపాధ్యాయులు గ్రహించాలి. ఐ లైక్ హెర్ తప్పితే ఇంకో వాయి ఇంకో ఉదాహరణ వారి మాస్టర్కి దొరకల. అమ్మాయి ముఖం చంద్రబింబంలా ఉంది తప్పితే ఇంకో ఉదాహరణ తెలుగు మాస్టర్కి దొరకలేదు లోకల్లో. అంచేది పిల్లల దృష్టి ఎలా అవుతుంది, ఐ లైక్ హెర్ అమ్మాయి కాబట్టి హెర్ అని చెప్పింది, ఐ లైక్ హిమ్ అంటే బాగుండదని. అందుకంటే బాగుండదు కదా, అక్కడి నుంచి అమ్మాయిని ఏడిపిస్తారు అందరూ, ఎవడో వాడు అంటాడు. ఒకటి తెలుసా, రామా కిల్డ్ రావణ, అదిగో ఊగే చాలా తల్ల ఊగే చూసుకోండి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి ఇంగ్లీష్లో వచ్చే ఉదాహరణ ఏమిటండి, అంతేనా, నాకు తెలుసు రామా కిల్డ్ రావణ. వెంటనే ప్యాసివ్ వాయిస్ రావణ వాజ్ కిల్డ్ బై రామా, అంటే రామాయణం తర్వాత మర్డర్లు ఏం జరగలేదా, ఇంకేం ఉదాహరణలు లేవా. శతాబ్దాల తరబడి పుచ్చిపోయిన ఉదాహరణ చెప్పడం ఒక లోపం, ఆ చెప్పే ఉదాహరణ వారినేదో వీరు ఇష్టపడ్డారు, వీరినేదో వారు ప్రేమించారు, వారి ముఖం చంద్రబింబంలా ఉంది, వీరి ముఖం అవదండబ్బాలా ఉందని చెప్పడం రెండో లోపం. ఇన్నోవేటివ్ థింకింగ్ లేకపోవడం దీనికి ప్రధానమైన కారణం. నూతన ఆలోచన విధానం, విద్య బాగుండాలి అంటే కొత్త ఆలోచన ఉండాలి. ఉదాహరణతో దోషమే లేదు, నేను అందుకని దోషం అని అనలేదు దాన్ని. కానీ ఆ ఉదాహరణ దేనికి ఉంటుంది అంటే అమ్మాయి కాబట్టి హెర్ర అంది, అబ్బాయి కాబట్టి హెర్ర అంటే ఇంకో మాట వస్తుంది, అక్కడ హెర్ర ఎవరు అని అడుగుతారు. అదే అమ్మాయి హిమ్ అంటే వెంటనే హిమ్ అంటే ఎవరు అని అడుగుతారు. ఇంకా అక్కడి నుంచి రకరకాల లైకులే ఇంకా మొత్తం స్మార్ట్ ఫోన్లో లైకులే, బొట్టన వేలు పైకి బొట్టన వేలు కిందికి, లైకు డిజ్లైకు లైకు డిజ్లైకు, అంతేనా. ఇదే దీని గురించి ఇదే ఉపమాలంకారాన్ని కాళిదాసు ఎంత అందంగా చెప్పాడు చూడండి. ఈ విషయాలతో సంబంధం లేకుండా సుమిత్రాదేవికి ఇద్దరు పిల్లలు పుడితే ఆయన ఏమంటున్నాడు అంటే, సమ్యగారాధిత విద్యా ప్రబోధ వినయ వివా, బాగా చదువుకున్న విద్యార్థికి రెండు లక్షణాలు అతనిలోంచి పుట్టుకొస్తాయి, ఆ రెండు లక్షణాలలాగే సుమిత్రాదేవికి ఇద్దరు పిల్లలు పుట్టారు అన్నారు. ఆ రెండు లక్షణాలు ఏమిటంటే ప్రబోధము వినయము. ప్రబోధము అంటే జ్ఞానం, వినయం అంటే దాన్ని అప్లై చేసే విధానం. ప్రబోధము వినయము, వినయం అంటే మనకు తెలియక చాలామంది ఏమనుకుంటాం అంటే వినయం అంటే మోడెస్టీ అని అర్థం చెబుతారు, పొరపాటు మాట. సంస్కృతంలో వినయానికి అర్థం అది కాదు. మీరు ఇప్పుడు చేతులు కొట్టుకుని కూర్చున్నారు అదంతా పెద్ద విషయం కాదు, మీరు చేతులు ఇలా బార జాపుకుని కూర్చున్నా నాకు వచ్చిన నష్టమే లేదు, అది కేవలం పెద్దవాళ్ళ పట్ల గౌరవం. కూర్చోవడం, నిలబడడం, నమస్కారం చేయడం, చేతులు ఇలా పెట్టుకోవడం, ఇవన్నీ ఊరికే ఏదో పెద్దవాళ్ళ పట్ల గౌరవం అంతే. అంత మాత్రం చేత అస్తమాను ఇలా పెట్టుకోమని కాదు అర్థం, అక్కడ నెప్పెట్టేస్తాయి, ఎంతసేపు పెట్టుకుంటావు. కానీ కూర్చోవడానికి ఏదో ఓ పద్ధతి ఉంటుంది, నాకు కాళ్ళు జాపేసి కూర్చుంటానండి అంటే ఎలాగా, మధ్యలో నేను మాట్లాడుతుంటే స్మార్ట్ ఫోన్ కెలుగుతానండి అంటే ఎలాగా, దాన్నే అవినయం అంటారు. కానీ అసలు వినయానికి అర్థం అది కాదండి. విశేషేణ నయం వినయం, నయం అంటే నడిపించుకోవడం, నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి. నయ శబ్దానికి సంస్కృతంలో నడిపించడం అని అర్థం. మన నాయకుడు అంటాం చూడండి బయట వాళ్ళ, లీడర్ నాయకుడు అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది, నయతీతి నాయక, నడిపించేవాడు నాయకుడు. అంచేది వినయం అంటే మన జీవితాన్ని మనం సక్రమంగా నడిపించుకోవడం, అంతేకాని చేతులు కట్టు కూర్చోవడం, పెద్దవాళ్ళలాగానే రావడం, ఏదో మా గౌరవంగా ఉండడం అది కాదు, అది గొప్ప లక్షణమే. కానీ అది అంత ప్రాధాన్యం ఏమి ఇవ్వక్కర్లేదు జీవితంలో. దానికి నీ మనస్సు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ బుద్ధి ఎలా ఉంది, అది ముఖ్యం ఉంది అసలు అక్కడ. అంచేది నడిపించేదాన్ని వాడిని నాయకుడు అనంటే మన కంటిని ఏమంటారని, ఇంకో పేరు కన్ను అనే మాట ఉంది, ఇంకో మాట చెప్పండి కంటికి, నయనం. నయనం అని ఎందుకు వచ్చింది, నయతీతి నయనం, కన్ను మనల్ని నడిపిస్తుంది. నడిచేది కాళ్ళతోనే కానీ నడిపించేది కన్నే కదా. కళ్ళు లేనివాడు ఎలా నడుస్తాడు, ఇంకోవిడ సాయం కావాలి. కళ్ళు ఉన్నవాడికి ఎవరు సాయం అక్కర్లా, నడిచేస్తాడు. ఎలా నడుస్తున్నాడు, కళ్ళు ఉండడం వల్ల. అంచేది నడిచేది కాళ్ళే కానీ నడిపించేది కన్నేగా. కాళ్ళు లేకపోతే నడవలేము, కానీ కన్ను లేకపోయినా కూడా నడవలేము.
కాళ్ళు ఉన్నా కూడా నడవలేవు, అంతే కదా. అంటే నడిపించేది కన్ను, నయనం, నడిపించేవాడు నాయకుడు, నాయక. అటువంటిప్పుడు నయం అంటే అర్థం నడిపించడం తప్ప చేతులు కట్టు కూర్చోవడము నమస్కారం పెట్టడం కాదు, అదంతా వేరు. దాన్ని విధేయత అంటారు. వినయం విధేయత అని రెండు మాటలు ఉన్నాయి. విధేయత కిందకు వస్తాయి ఆ లక్షణాలు, వినయం కిందికి రావు. కాళిదాస్ చెప్పినటువంటి వినయం అది కాదు. ప్రబోధ వినయావివ అంటే ముందు ప్రబోధం, మనకి దానికి తగిన పరిజ్ఞానం, జ్ఞానం ఉండాలి. మనం ఏ సబ్జెక్టు చదువుకుంటున్నామో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. రెండవది ఆ జ్ఞానాన్ని వెంటనే మనం ఏం చేయాలి, మన జీవితంలో నయతి నడిపించడానికి ఉపయోగించుకోవాలి. మన జీవితంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం పుస్తకాలను ఏం చదువుకున్నాం, అది ఎందుకు ఇక్కడ వాడలేకపోతున్నాం అని ఆలోచించాలి మీరు. లేకపోతే పుస్తకాలు చదువుకున్న దానికని జీవితానికి సంబంధం లేకపోతే ఇంక జీవించడం దేనికి, ఇంక జీవించడం దేనికి. అందుకని ఇలా ఆలోచిస్తే ఇప్పుడు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది ఖచ్చితంగా. ఇవాళ ఏమి చెడిపోయి ఉందని నేనేం తీర్మానం చేయట్లే, కానీ ఉండవలసిన విధానంగా మాత్రం లేదు. అది మాకే కాదు మీకు తెలుసు, ఉండవలసినంత గొప్పగా మాత్రం లేదు, అందరికీ తెలిసిపోతుంది. అది మాకే కాదు మీకు తెలుసు. ఇవాళ విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఉదాహరణ చెబుతా. ఉత్తరప్రదేశ్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ అని ఒక ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన కాస్త ఈ నైతికమైన విలువల పట్ల అంకిత భావం ఎక్కువ, ఖచ్చితంగా బాగా ఉండాలి, బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి అని. అంతే విద్యార్థులు అంటే చదువుకోవాలి కదా. అక్కడ 10వ తరగతి పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతూ ఉంటే, కాపీయింగ్ జరిగిన వాళ్ళని కొంతమందిని డిబార్ చేశాడు ఆయన. ఆయన ముఖ్యమంత్రి ఏం చేయడు, అవన్నీ అధికారులు చేస్తారు, చేశారు. ఏకంగా కాపీ చేస్తూ దొరికిపోయిన వాళ్ళు ఎంతో తెలిసే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద 100,000 విద్యార్థులు దొరికారండి. ఏకంగా 100,000 ఏం మొహమాట పడకుండా ఆయన ముఖ్యమంత్రి ఏమీ ఆశించిన వ్యవహారం మళ్ళీ ఎన్నికల్లో నెగ్గకపోయినా కూడా ఆయనకేం బాధ లేదు. ఎవరేమనుకున్నా నాకు మంచిది, ఇది తాలా తప్పు. విద్యార్థులు కాపీలు కొడుతుంటే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకపోతే మేమెందుకు ఇక్కడ పని లేకని 100,000 డిబార్ చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే 10 రోజులు తిరగకుండా రాష్ట్రంలో 1,000,000 మంది ఉద్యమం చేసి, ఊరేగింపు చేసి విడిచిపెడతారా లేదా, మేము ఇలాగే పరీక్షలు రాస్తాం, మీరు 100,000 డిబార్ చేస్తే మొత్తం పరీక్షలనే మేము బహిష్కరిస్తున్నాం అని మొత్తం విద్యార్థులు బహిష్కరించారండి. అది ఇవాళ విద్యా వ్యవస్థ. తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తే వాడికి మద్దతుగా ఉద్యమాలు వస్తున్నాయి ఇవాళ. మీరేం వేయడానికి వీల్లేదు అంటే ప్రభుత్వం ఏం చేయాలి, నోరు మూసుకొని కూర్చోవాలి, చేతులు కట్టుకుని కూర్చోవాలి, ఎవరినేమనకూడదు. ప్రభుత్వం పరిస్థితి కాదు, తల్లిదండ్రుల పరిస్థితి కూడా అది. బండి వేసుకొస్తున్నారు, బండి లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అవి చెప్పడం. సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ విషయం చెప్పడం. నడిచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ విషయం చెప్పడం. బళ్ళు ఉన్నాయి చూడు కావాలంటే, బళ్ళు ఎన్ని ఉన్నాయి, 10 ఉంటాయి, ఆ 10 ఇంట్లో వీడు చేరాలి స్టైల్. నేను బండి కొన్నాం అని తల్లిదండ్రులు కొనలే, మనకు డబ్బులు లేవురా అంటే ఏదో చేసి కొనాలి, వాడికి లెక్క తెలియదు. ఇప్పుడు నీకు బండి ఎందుకు రా అంటాడు, నువ్వు డబ్బు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే డబ్బు ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు ఉంటే అన్ని కొనాలా ఏంటి, నీకు ఇప్పుడు బండి ఎందుకు రా, 10వ తరగతికి సైకిల్ వేసి వెళ్ళొచ్చు కదా అంటే నేను కుదరదు అంటాడు. వెంటనే తండ్రి కాదన్నా తల్లి సమర్థిస్తుంది, ఫోన్లే కొనచ్చుగా, మనం ఎన్నింటికి తగలపెట్టట్లేదు, వెంటనే భర్తకి భార్య గొడవ ఇక్కడ, ఇప్పుడు సమర్థింపు. ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ ఖచ్చితంగా నిలబడి నేను కొన్నాను అనుకో, వెంటనే కుర్రాడు ఏమంటాడు తెలుసా, నేను ఇంట్లో చెడిపోతా లేకపోతే ఏదో చేసుకుంటా, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్. వెంటనే తల్లి తండ్రి రాజీ పడిపోతారు, ముందు తల్లి రాజీ పడిపోతుంది, వాడు ప్రాణం తీసుకుంటానంటున్నాడు, ఒక్కగానో ఒక కొడుకు ఏమైపోతాం మనం, ఓ బండి కొంటే ఏమైంది ఇప్పుడు 100,000 రూపాయలు ఇంతేనా. రూపాయల దృష్టితో ఆలోచిస్తారండి, రూపాయల సమస్య కదమ్మా, వాడు చెడిపోతాడు ఖచ్చితంగా. 10వ తరగతి అంటే 14 ఇయర్స్, 14 ఏళ్ళ వాళ్ళకి బండి ఎలా ఇస్తారు మీరు, లైసెన్స్ రావాలి కదా, 18 ఏళ్ళు దాటితే కానీ లైసెన్స్ రాదు కదా, 14 ఏళ్ళ వాడికి బండి ఎలా ఇస్తారు. 15 ఏళ్ల కుర్రాళ్ళు 16 ఏళ్ల కుర్రాళ్ళు రింగ్ రోడ్లో 16 లక్షల బండి వేసుకుని వెళ్ళి 120-130 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. తల్లిదండ్రులు గర్భశోకంతో ఉన్నారు ఇవాళ. హైదరాబాద్లో ప్రముఖులు, సినీ నటులు, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు తట్టుకోలేని శోకంతో ఉన్నారు. వాడికి నిండా 15 ఏళ్ళు లేవు, వాడు బండి అని పేచిపెట్టి కొనిపించుకున్నాడు. కొనిపించుకున్నవాడు తిన్నగా ఉండగా రింగ్ రోడ్లో వెళ్ళాడు, అక్కడ కొంచెం ఖాళీగా ఉంటుంది, 100 స్పీడ్ కాదు 150 స్పీడ్ పెట్టాడు. ఆ కుర్రాడికి ఏం తెలుస్తున్నాడు ఆ వయసులో బాధ్యతలు. పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి బాధ్యతలు తెలియక 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు, చూస్తున్నాం టీవీల్లో. మరి పిల్లలకేం తెలుస్తుందండి. అంచేతన విద్య ద్వారా ముందు నేర్చుకోవలసింది ఏమిటంటే, నాకు 10వ తరగతికి బండి అవసరమా, ఇంటర్మీడియట్కి బండి అవసరమా, కాలేజీ ఇవాళ ఎవరికి హై స్కూల్ కానీ కాలేజీ కానీ
కిలోమీటర్ 2 కిలోమీటర్లు మించి దూరంలో లేవండి, ఉంటే బస్సు ఉంటుందండి వెళ్ళడానికి, బస్సు ఎక్కి వెళ్ళచ్చు. కానీ నేను జమీందార్ కొడుకుని, నేను సినిమా యాక్టర్ కొడుకుని, నేను క్రికెట్ స్టార్ కొడుకుని, నేను గరికపట్నం నరసింహారావు గారు అబ్బాయిని, నేను ఎలా పెడతాను సైకిల్ మీద? నేను ఇంకా అదృష్టవంతుడు నా విషయంలో. మా పిల్లలకి డిగ్రీ దాటే వరకు సైకిలే, ఏం మొహమాటం లేదు. ఒకరిద్దరు కొనమని పిలిచి అన్న నేను పెట్టిన కొన్నా అని చెప్పాను. నేను చాలా మొహమాటం లాగా, నేను కొన్నాను, నీకు ఇష్టమైతే వెళ్ళలేదు మానయ్య, నేను కొన్నాను, డబ్బు సమస్య కాదు, నేను కొన్నంతే. కాసేపు గుంజుకున్నారు, పిలిచి పెట్టారు, అన్న మానేశారు, నేను మానేశాను. 2 రోజులు వాడు తినాడు, నేను తినాడు, అయిపోయింది. కానీ ఇలా ధైర్యంగా ఉండగలిగే లక్షణం చాలామందికి తల్లిదండ్రులకు లేదు. ఇవాళ వాడు అన్నం మానేశాడు, ఒక్కగానొక్క బిడ్డ, ఒక్కగానొక్క బిడ్డ అని అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ బళ్ళు కొంటున్నారు శుభ్రంగా. ఆ పైన మనకి మన ప్రాణాలు తినడానికి స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది, ఇవి 7వ తరగతిలోనే ఇస్తున్నారు శుభ్రంగా. దానికి పాపం విద్యార్థులు మీరంతా ఏం చెప్తారు, చాలా గొప్పవాళ్ళు, మీకు ఉపాయాలు బాగా తెలుసు. అమ్మ వాళ్ళు అప్లయన్సెస్ ఉంటాయి, వాళ్ళు ఫీచర్స్ ఉంటాయి, వాళ్ళు హోంవర్క్ అందులోనే అమ్మా, ఫోన్ లేకుండా చదువు ఉండదు ఇవాళ అని చెప్పేస్తాం మనం అంతే. కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా కూడా చదువుకోవచ్చు, ఫోన్తో పనేం లేదు. ఇందులో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు చేయొద్దండి, నిజాయితీగా వాడని వాళ్ళు, వాడుతున్న వాళ్ళు కాదు వాడని వాళ్ళు. మీరే ఒక్కసారి చూసుకోండమ్మా, ఇంతమందిలో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు గట్టిగా లెక్క పెడితే 20 మంది లేరు. దించండి సార్, మీరు కూడా నిజాన్ని చెప్పారు, సంతోషం, మీకు నమస్కారం. అవసరమా అండి? మీరు ఆలోచించండి, 10వ తరగతి లోపు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అవసరమా అండి? అవి ఉన్నాక మీరేం చేస్తున్నారో మీ మనస్సుల్ని మీరే ఆలోచించుకోండి. నేను ఎవరిని లేపి ప్రశ్నించను నేను, కానీ మీరే ఆలోచించుకోండి. క్లాసులో ఉండగా పాఠం చెబుతుంటే పాఠం ఎప్పుడైనా విసుగొస్తే మన కింద నుంచి దీన్ని తీసి నొక్కామా లేదా? అయి పేడ, ఆవు పేడ, గేది పేడ అని పెట్టి ఖచ్చితంగానండి. బుర్ర, బుర్ర ఇది. ఈ బుర్ర ఈ వయస్సులో ఎలా ఉంటుంది అంటే చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది అనవసరం. చేద్దామంటే చేసేయి అంతే, చేద్దామంటే చేసేయి, ఇంకా ఆలోచిస్తావేటి అని అనిపిస్తుంది ఖచ్చితంగా. దాని నుంచి మనం తప్పుకోవాలంటే శ్రీనాథుడు చెబుతాడు కాశీఖండంలో ఉదాహరణ, నీ జీవితం విద్య నీకు ఉపయోగపడేలా చేసుకోవాలని కాళిదాస్ చెప్పాడు కదా. నీ జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి, నీ తెలివితేటలు పెరగడానికి, నీకు సమాజం పట్ల ప్రేమ భక్తి కలగడానికి, నీ జీవితం పట్ల నీకు బాధ్యత కలగడానికి నీ చదువు ఉపయోగపడినప్పుడు దేనికి చదువు అంత? నువ్వు 10వ తరగతి చదివితే, 100వ తరగతి చదివితే ఎవరికి కావాలి ఇక్కడ? కానీ దానికి అడ్డొస్తున్నది ఏమిటంటే ఈ వయస్సులో వాడుతున్న ఈ స్మార్ట్ ఫోన్లు, బళ్ళు, ఇవన్నీ సెల్ ఫోన్లు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనని రకరకాల పిచ్చి కాలక్షేపాల పాలు చేస్తున్నాయి, పిచ్చి కాలక్షేపాలు. ఎందుకంటే అందులో ఏదో ఉంటుంది, చూడబుద్ధి అవుతుంది, వాట్సాప్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, 100 రకాలు ఉంటాయి, ఎప్పటికప్పుడు న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది, నొక్కుతావు ఖచ్చితంగా. నేను నొక్కాననుకో, నా వయస్సు 60, ఇంకా నాకేం పెద్ద ఆలోచనలు వ్యాపకాలు వీటి మీద ఏం దృష్టి ఉండదు. ఎందుకంటే మంచో చెడ్డో అన్నీ అనుభవించాంగా, మేమేం గొప్పవాళ్ళం మంచివాళ్ళం అని చెప్పట్లేదండి, మేము తప్పులు చేసాం. కానీ అయిపోయినాయి, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మాకు వయస్సు ధాతువులు క్షీణిస్తూ ఉంటే నీరసం వస్తుంటే ఇంకెలా ఉంటుందంటే దేవుడో 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 ఎవడో కనపడితే బాగుండు, ఏమిటో ఆత్మజ్ఞానం అంటారు, అదంటారు, ఇదంటారు, ఆధ్యాత్మికం చెప్పి వాళ్ళు చెబుతున్నారు, మాకేం దొరకట్లేదు అని కొంచెం ప్రయత్నం చేస్తాం. మా వయస్సు ఉన్నా కూడా వ్యధవేషాలు వేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కర్మ వాళ్ళది, నేను చెప్పను ఆ విషయం ఉంటుంది. కానీ నీ వయస్సులో సహజంగా దృష్టి ఎలా ఉంటుంది అంటే ఒక అందమైన అమ్మాయి కనపడితే నువ్వు అది మానేసి గౌతమ బుద్ధుడు జీవిత చరిత్ర చదువుతూ కూర్చోవు, సాధ్యం కాదు, అది సాధ్యం కాదు, నీ వయస్సుకు సాధ్యం కాదు. ఇది పైగా నీకు చెప్పే ఉదాహరణ కూడా ఎలా ఉంది, ఆమె ముఖము చంద్రబింబం వలె ఉండెను అంటే వెంటనే నీకు మనసులో తోచేది ఏమిటి, మన క్లాసులో ఎవరి ముఖం చంద్రబింబంలా ఉంది చూడే, సెల్ఫీ దిగుదాం అంతే. పైగా ఎవరైనా అమ్మాయి ముఖం చంద్రబింబం అంత అందంగా లేకపోతే మొహం చూడు ఎలాగుందో గొట్టంలాగా, మళ్ళీ ఆక్షేపణ. అందంగా ఉంటే ఫోటో దిగుతాడు, అందంగా లేకపోతే ఆక్షేపిస్తాడు. అంటే అందంగా లేని మనుషులందరూ చచ్చిపోవాలంటే నాకు అర్థం కాదు. ఆ చంద్రబింబంలాగా అందంగా లేని అమ్మాయిలు అబ్బాయిలు చచ్చిపోవాలా? అందరూ అందంగా ఉంటారా? పైగా అందం అనేది ఏమైనా మనం ప్రయత్నిస్తే వస్తుందా? నాకు ఇప్పుడు నెత్తి మీద జుట్టు కావాలమ్మా, ఏం చేస్తే వస్తుందో మీరు చెప్పండి. ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దట్. నేను కవిని చూసి అసూయ పడను, నేను కవిని, నేను పండితుడిని చూసి అసూయ పడను, నాకు పాండిత్యం ఉంది, నేను కోటీశ్వరుని చూసి అసూయ పడను, నేను ఐశ్వర్యవంతుడు, నేనేం పేదవాడు కాదు, నేను 10 మందికి దానం చేసే పరిస్థితిలో ఉన్నా, నేనేం పేదరికంలో లేను, నేను ఇంకొకళ్ళ అందాన్ని చూసి కూడా నేను అసూయ పడను, నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పింది సార్, ఇంకెవరు చెప్పక్కర్లేదు. ఇంకెవరన్నా చెబితే ప్రమాదం, ఆవిడ చెప్పకపోతే ప్రమాదం, నాకు చెప్పేసింది, గొడవలేదు. కానీ నెత్తి నిండా జుట్టు ఉన్నవాడిని చూసి నేను కుళ్ళిపోతాను, మీకేం తెలుసు,
నాకు లేదు నాకు లేదు, జుట్టు లేదు, బట్టతలు అయిపోయింది, 10 ఏళ్ల క్రితం పోయింది, ఉంటే బాగుండు అనుకుంటానండి. ఎవడికి లేని దాని గురించి వాడు ఏడుస్తాడండి, మీకేం తెలుసు, నాకు ఉంది బాధ. కానీ ఈవేళ నేను 300 అష్టావధానాలు చేశాను, 10 శతావధానాలు చేశాను, 1000 అవధానం చేశాను. 20 రోజుల్లో ఇలా 1000 మంది విద్యార్థులు కాదండి విద్వాంసులు కూర్చుని తెలుగులో సంస్కృతంలో రకరకాల ప్రశ్నలు వేస్తే వాళ్ళకి 20 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి చివర 21వ రోజున ఉదయం నుంచి రాత్రిలోగా 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించాను. దాన్నే సహస్రావధానం అంటారు. ఇంత ప్రయత్నం చేశాం కానీ నేను సరస్వతీదేవి ఇంత చేశాను కదా అని ఆవిడ సంతోషించి, నీలా చేసిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎవరో లేరురా, నువ్వు ఉన్నావు, ఇన్ని పద్యాలు అప్పగించావు, సరస్వతీదేవి పరువు నిలబెట్టావయ్యా అని సరస్వతీదేవి కనపడితే నేనేం అడుగుతానో తెలుసా, నెత్తి మీద జుట్టు లేదమ్మా జుట్టి అని. నీకు నా బాధ నాది. అప్పుడు సరస్వతీదేవి ఏమిటో వేర్రాడు, జుట్టు కోసం ఏడుస్తున్నాడు, ఇంత పాండిచ్చే ఉండి కూడా పోన్లే, వాడు అడిగాడు కదా ఇద్దాం అని జుట్టు ఇచ్చి నా ఉపన్యాస శక్తి, నా ప్రవచన శక్తి, నా పద్యాల శక్తి మొత్తం పీకేసింది అనుకోండి, నా బతుకేంటండి? నన్ను జుట్టు ఉంది కదా అని ఎవడన్నా పిలుస్తాడా? జుట్టు ఉన్నవాడు చాలామంది ఉన్నారు లోకంలో, అందరినీ పిలిచి మాట్లాడమంటారా? నాకు మాట్లాడడానికి వీలు కాదండి అన్న బతిమాలతారా? వీళ్ళు ఎందుకు బతిమాలుతున్నారండి? మన వాక్కు గురించి కదా, వాక్శక్తి గురించి కదా, జుట్టు గురించి కాదు కదా. అంచేత లోపాలు వెతుక్కోవడం మొదలు పెడితే మనలో కూడా మనకు చాలా దొరుకుతాయి, ఇతరుల్లో ఇంకా ఎక్కువ దొరుకుతాయి. ఈ ఆలోచన మానేయాలంటే ముందు ఆ స్మార్ట్ ఫోన్ వాడకాన్ని మానేయాలి, లేదా తీసిపారేయాలి, తగ్గించాలి. కనీసం చదువుకునే కూరడికి స్మార్ట్ ఫోన్ దేనికండి? అందులోకి వెళ్ళిన తర్వాత రకరకాల ఇలా టచ్ ఫోన్ ఊరికి టచ్ నొక్కో, 3 లోకాలు వచ్చేసాయి అక్కడికి మొత్తం, ఇక్కడ అమెరికా కూడా వచ్చేసింది అని చూపించే ఈ అన్నావు, ఇంకోటి చూపించావు. నువ్వు ఊరుకోవు కదా, పక్కవాడు చూపిస్తావు, వాణ్ణి చెడగొట్టావు. నువ్వు చెడిపోవడం కాదు, వాణ్ణి చెడగొట్టావు. కాస్త క్లాసు నుంచి బయటకు వదిలిపెట్టారు, ఇంకంతే, 1కి లేదు, 2కి లేదు, లఘుశంక లేదు, ఏమీ లేదు, మళ్ళీ చూసుకో, మళ్ళీ జేబు నుంచి తీ, మళ్ళీ నొక్కో నొక్కో. భాగవతంలో ప్రహ్లాదుడు ఓ పద్యం చెబుతాడు, శ్రీ మహావిష్ణువు భక్తి చాలా గొప్పదని, కమలక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి నొక్కు శరము శరము. భగవద్భక్తి ఎంత గొప్పదంటే శ్రీ మహావిష్ణువుని అర్చించే చేతులే చేతులు, ఆయన గురించి మాట్లాడే నాలుకే నాలుక, ఆయన దర్శించే కళ్ళే కళ్ళు, ఆయనకి నమస్కారం చేసే శిరస్సే శిరస్సు అని చెబుతాడు. ఇవాళ అలా లేదండి పరిస్థితి. కంప్యూటర్ స్పృశించు కరములు కరములు, సెల్ ఫోనులో వాగు జిహ్వ జిహ్వ. కంప్యూటర్ స్పృశించు కరములు కరములు, సెల్ ఫోనులో వాగు జిహ్వ జిహ్వ, వాట్సాప్ చూచడి వాల్గంటి వాల్గంటి, వెంటనే లైక్ కొట్టు వేలు వేలు. వాట్సాప్ చూచడి వాల్గంటి వాల్గంటి, వెంటనే లైక్ కొట్టు వేలు వేలు, ట్విట్టరులో పెట్టి తిట్టు తిట్టే తిట్టు, ట్విట్టరులో పెట్టి తిట్టు తిట్టే తిట్టు, ఫేస్బుక్ అయిపోవు ఫేసుబుక్కు, ఫేస్బుక్ అయిపోవు ఫేసుబుక్కు, ట్విట్టరులో పెట్టి తిట్టు తిట్టే తిట్టు, ఫేస్బుక్ అయిపోవు ఫేస్బుక్ అయిపోవు ఫేస్ ఫేసు, వీడియో చాటింగు విద్యార్థి విద్యార్థి, స్మార్ట్ ఫోన్ చెప్పడి చదువు చదువు, వీడియో చాటింగు విద్యార్థి విద్యార్థి, స్మార్ట్ ఫోన్ చెప్పడి చదువు చదువు, 6 సిమ్లున్నవాడెపో ఆధునికుడు, 6 ఫోన్లున్నవాడెపో ఆధునికుడు, అప్పు లెగగొట్టువాడెపో గొప్పవాడు, 6 ఫోన్లున్నవాడెపో ఆధునికుడు, అప్పు లెగగొట్టువాడెపో గొప్పవాడు, ఇవి ఎరుంగని వాడెపో చవట ఎనగా, ఇవి ఎరుంగని వాడెపో చవట ఎనగా, నాగరికమన సర్వము నాశమగుటే. నాగరికత పేరు మీద మొత్తం నాశనం చేసుకుంటున్నాం మనం. కానీ ఇవి ఏవీ లేని కాలంలోనే పిల్లలు ఎలా చెడిపోతాడో శ్రీనాథుడు చెప్పాడు. ఆయన 15వ శతాబ్దపు కవి శ్రీనాథుడు అంటే మీరు పాఠాల్లో కూడా ఎక్కడైనా వినుంటారు, కవిసారోహోమ శ్రీనాథుడు, కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మహాత్మ్యం, శృంగార నైషధం లాంటి అద్భుతమైన కావ్యాలు రాసిన మహాకవి. ఆ కాలంలో ఫోన్లు లేవు కదా, కనీసం ల్యాండ్ ఫోన్ కూడా లేదు కదా, టీవీ లేదు, రేడియో కూడా లేదమ్మా. 15వ శతాబ్దంలో ఏముంటాయి, 2 బళ్ళు, 1 బళ్ళు. ఆ రోజుల్లోనే పిల్లలు చెడిపోయారు. గుణనిధి అని ఒకడు ఉంటాడు అందులో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, తండ్రి వేద పండితుడు, రాజస్థానంలో పండితుడు, కానీ ఆయన రాజస్థానం వ్యవహారాల్లో పడి కొడుకును పట్టించుకోవడం మానేశాడు.
ఇప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు అంతే, రాజకీయాల్లో ఉంటారు, మహిళా సంఘాల్లో ఉంటారు, ఇప్పుడు ఏమీ లేకపోయినా మొత్తం స్మార్ట్ ఫోన్లో ఉంటున్నారు వాళ్ళు కూడా. అమ్మకో ఫోను నాన్నకో ఫోను ఎవరు కూడా వల్ల వాళ్ళు పిల్లల్ని పట్టించుకునే స్థితి లేదండి ఇప్పుడు వేళ. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోలేదు అనకుండా వీళ్ళకో ఫోన్కు వారు బారేశారు గొడవ లేకుండా. నీ ఫోన్ నువ్వు ఉండు, నా ఫోన్ నేను ఉంటా. అంటే తల్లి పిల్లతో మాట్లాడాలంటే ఐ వాంట్ టు టాక్ విత్ యూ అని మెసేజ్ పెట్టాలి, ఆర్ యూ ఫ్రీ అంటుంది. ఎదురుగా పిలిచి మాట్లాడడానికి ఐఎమ్ బిజీ మమ్మీ, వై ఆర్ యూ యూ క్యాంట్ యూ పుట్ ఏ మెసేజ్ అంతే. అంటే మెసేజ్ పెట్టి అనుమతి తీసుకుని మాట్లాడాలి. ఇలా ఉన్నాయి మానవ సంబంధాలు. మా కాలంలోనే ఇలా ఉంటే రేపు మీకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కాక మీ పిల్లలతో మీకు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఈ భయంకరమైన శిక్ష అప్పుడు పడితే అప్పుడు అర్థం అవుతుంది. ఇదేం సమాజం, ఇదేం మానవత్వం, ఇదేం కుటుంబం. తల్లి పిల్లలు మాట్లాడుకోరు, తండ్రి కొడుకు మాట్లాడుకోరు. ఏమిటి ఈ ఫోన్లు పట్టు కూర్చోవడం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ ఏం జరుగుతుందో లేకుండా. ఇవేవీ లేని రోజుల్లోనే పిల్లలు ఈ వయస్సులో సరిగ్గా మీరు 10వ తరగతి ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయస్సు లోపు ఉంటారు అంతే కదండి సుమారుగా. అంతకుమించి ఉండే అవకాశాలు లేవు. 14 నుంచి 16 పోనీ 17 మహా అయితే. ఈ వయస్సు ఎలాంటిదంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన వయస్సు ఇది. అవినయ నిధానమగుని నవయౌవన శైశవమున నడిమి వయస్సునన్ కవిసిన వ్యసనోద్రేకంబు అవగాఢము దీని మానుమయ్య కుమార అనే గుణనిధికి తల్లి ఉపదేశం చేస్తుంది. వాడు పండితుల ఇంట్లో పట్టి చదువుకోకుండా పేకాటాడి ఆ పేకాట కోసం అప్పులు చేసి బాకీలు పడి దానికి డబ్బు లేక ఇంట్లో వస్తువులు పెట్టుకెళ్ళి తాకట్టు పెట్టేస్తాడు. చివరికి చెంబులు గ్లాసులు కూడా మరి ఏం లేవు ఇంట్లో ఏం చేస్తాం అని పెట్టేశాడు. ఈ తల్లి ఏం చేసింది, పిల్లాడి మీద ప్రేమతోటి భర్తకు చెప్పకుండా దాచిపెట్టింది అవన్నీ కొట్టేస్తాడని. ఆయన కోపిస్తే కొట్టేస్తాడేమో అని ఆయనకు చెప్పేసి ఉంటే బాగుండేది, చెప్పలేదు, దాచిపెట్టింది. ఆ దాచిపెట్టి ఒకరోజు కొడుకును కూర్చోబెట్టి ఆవిడ ఉపదేశం చేస్తూ, నాయన చెడిపోతున్నావరా, దెబ్బతింటావు, మీ నాన్నకి చెబితే నిన్ను నన్ను కూడా శిక్షిస్తారా, ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తారా, నువ్వు నీ కొడుకును పాడు చేసావంటారా, నన్ను పుత్ర ప్రేమతో చెబుతున్నాను నాయన, కాస్త నా మాట విను అంటే ఏమిటమ్మా వినేది అన్నాడు. అప్పుడు చెబుతోంది ఆ తల్లి, అవినయ నిధానమగుని నవయౌవన శైశవమున నడి మీ వయస్సునని. మీ వయస్సు గమనించండి, 10వ తరగతే కదా, అంటే 14ఏ కదండి వయస్సు, 14 కంప్లీటెడ్ వయస్సు. ఎప్పుడు ఎలా చెప్పాలి అంటే నడుస్తున్న వయస్సు చెప్పకూడదండి, కంప్లీట్ అయిన వయస్సు చెప్పాలి. నీకు ఎంత వయస్సు అంటే 14, 10వ తరగతి వాళ్ళు చెప్పాల్సింది అంతే. ఇంటర్మీడియట్ వాళ్ళు 15, ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు 16, అంటే 16 కంప్లీటెడ్, 15 కంప్లీటెడ్. నా వయస్సు ఎంత అంటే 60 కంప్లీటెడ్, మన సెప్టెంబర్ 10వ తారీఖుతో నా కంప్లీట్ అయింది అంతే చెప్పాలి. 61 నడుస్తుంది అంటే ఎవరికి ఎంతకాలం నడుస్తుంది, ఇంకో నెలలో పుట్టినరోజు రావచ్చు, అది సమస్య కాదు. ఎప్పుడు వయస్సు పూర్తయిన సంవత్సరాల్లో చెప్పాలి. మీకు పరీక్షల్లో ఎక్కడైనా మీ వయస్సు ఎంతో పేర్కొనండి అంటే 14 సంవత్సరాల 3 నెలలు 6 నెలలు అని చెప్పకూడదు. 14 అంటే చాలు, అంతే, కంప్లీట్ అయింది, కంప్లీట్ అయింది చెప్పు. రేపు నీ పుట్టినరోజు అన్నా కూడా ఇవాళ నీ వయస్సు 14, రేపటి నుంచి 15 అది వేరే విషయం. రేపు పుట్టినరోజు అయినా సరే దగ్గరికి వచ్చింది కదా అని చెప్పకూడదు, ఈవేళ 14 అంతే. రేపు పుట్టినరోజు వచ్చింది కూడా రేపటి నుంచి 15 సరిగ్గా. ఈ టీనేజ్ 14 కదండి, అంతకుముందే 13, 12 కూడా కాదు, 13, 14, 15, 16, 17, 18, 19 అని టీన్లే, దీనే టీనేజ్. టీనేజ్ అంటారు మన తెలుగులో, దీన్ని నవయౌవన శైశవం అంటారు. శైశవం అంటే శిశు దశ, చిన్నపిల్లాడు, ఉయ్యాల్లో పిల్లాడు, ఆడుకునే పిల్లాడు, పాకే పిల్లాడు, కాస్త అడుగులు నేర్చిన పిల్లాడు. వాళ్ళకి ఇబ్బంది లేదండి, వాళ్ళు తల్లిదండ్రులకు భయపడతారు, ఏయ్ అనగానే అప్పటికే లాగు తడిసిపోయి ఉంటుంది వాడికి, వింటాడు. కానీ మీ వయస్సు ఎలాంటిది అంటే 14 ఏళ్ళు వయస్సు వచ్చిన తర్వాత అదుపులో పెట్టడం చాలా కష్టం. అందుకే నిర్వాహకులు మీతోనే సభ పెట్టారు, మళ్ళీ తల్లిదండ్రులతో పెట్టలేదు. నేను వాళ్ళకి ఏం చెప్పినా ఉపయోగం లేదు. ఈ వయస్సులో 14 నుంచి 17 వరకు అదుపులో పెట్టచ్చు పెట్టకూడదు అనే కంగారులో ఉంటుంది పరిస్థితి. కొన్ని వింటారు, కొన్ని వినరు. అడోలసెంట్ ఏజ్ అంటారు ఇంగ్లీష్లో కూడా దీన్ని, తెలుగులో దీన్ని నవయౌవన శైశవం అన్నారు. అంటే శిశువు అంటే శిశువు కాదు, యువకుడు అంటే యువకుడు కాదు, ఏది కాదు, రెండు కాదు. మీరు యువకులు అంటే కాదండి, 20 ఏళ్ళు దాటితేనే యువకులమ్మా, 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి యువకులు అనడానికి వీల్లేదు. 20 ఏళ్ళు దాటితేనే యువకులు, 20 ఏళ్ల లోపు. అలాగని చిన్నపిల్లలు అనడానికి వీల్లేదండి. మీకు 14, 15 ఏళ్ళు దాటాయి, చిన్నపిల్లలు ఎలా అవుతారు? ఏదో ప్రాథమిక పాఠశాలలో ఉంటే చిన్నపిల్లలు, మీరు చిన్నపిల్లలు కాదు, యువకులు కాదు. ఈ మధ్య వయస్సును ఏమంటారు అంటే నవయౌవన శైశవమున నడిమి వయస్సునన్, దాది శ్రీనాథుడు యొక్క ప్రయోగం. దీన్ని నవయౌవన శైశవం అంటే బాల్యం వదలలేదు, యౌవనం ఇంకా రాలేదు, అది విషయం అన్నమాట.
బాల్యం వదలలేదు, యవ్వనం ఇంకా రాలేదు. మనం ఓ తరగతి 9వ తరగతి పూర్తి చేసామండి, 10వ తరగతి క్లాసులు ఇంకా మొదలవ్వలేదు, మీరు వెళ్ళలేదు, ఇంటి దగ్గర వేసవకాలం సెలవులకు ఉన్నారు. మీరు ఏం చదువుతున్నారంటే ఏం చెప్తారు? మనం 9 అని చెప్పమండి, చాలా తెలివైన వాళ్ళం. 10వ అంటాం, ఒకటి ముందే చెప్తాం. ఇది 9th చదివి ఇందాక వయసుకి ఏం చెప్పాను నిబంధన, ఏది పూర్తయిందో అది కదా. అంటే నువ్వు 9 పూర్తయ్యాక వేసవకాలం సెలవుల్లో ఏం చదివావంటే 9th చెప్పాలి, 10th చెప్పకూడదు. కానీ మనకు సరదా, ఒకటి ముందు చెప్పుకోవడం సరదా. అందుకని 10th వీలైతే ఇంటర్మీడియట్ కూడా అంటాం, తర్వాత చదువుతాం కదా అంటాం. తర్వాత చదువుతావా? సహజంగా అలా అంటామండి ఖచ్చితంగా. అదే ఏదైనా 10వ తరగతి ఫెయిల్ అయిన వాడిని మీరు అడగండి, ఏమయ్యా నువ్వేం చదువుతున్నావు అంటే 10th అంటాడు. చెప్పడం ఫెయిల్ అయ్యాడు కదా, రేపు తప్పాడు 10th అంటాడు. చెప్పబడి నాన్న చెప్పాలి, తప్పాడు చెప్పవే, తప్పే కదా అంటే నిన్ను చెప్పమాలి రేటు అంటాడు. తప్పినవాడు చెప్పడండి, పైగా ఏమంటాడు, చెప్పవలసి వస్తే ఏమంటాడు తెలుసా, 10th ఓ సబ్జెక్ట్ ఉండిపోయింది. అంటే ఉండిపోవడం ఏంటి, నువ్వు ఉంచితే ఉండిపోయింది, అది ఉండిపోయిందా? గొప్ప స్టైల్గా చెప్తారండి, చెప్పడం అది ఉండిపోయింది. అంటే ఈయన మహావేగంతో పరిగెడుతూ ఉంటే ఈయన వేగాన్ని అందుకోలేక వెనకాల ఉండిపోయింది అది మ్యాథ్స్. అదే ఉండిపోవడం ఏంటి, నేను లెక్కల్లో ఫెయిల్ అయ్యా, నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యా అని చెప్పడండి. మనకే ఒక అంతఃకరమైన అహంకారం ఏంటంటే అంతర్గతంగా ఓటమిని ఒప్పుకోము, మనం ఓటమిని ఒప్పుకోము. గెలుపు అయితే మాత్రం ఇంకా పొందకుండానే చెప్పేస్తాం, ఇంకా 10th వెళ్లకుండానే 10th అంటాం. ఒకవేళ 10th ఫెయిల్ అయితే మాత్రం అది ఉండిపోయింది అంటే దానికి ఇష్టం లేక ఉండిపోయిందా? ఇంకా మీకంటే తెలివైన వాడు ఉన్నాడు ఒకడు, వాడు 10th క్లాస్ 5 సార్లు ఫెయిల్ అయ్యాడు, 5 సార్లు అడిగి చదువుతున్నాడు. మళ్ళీ అర్థమాన అదే, ఇంకా మళ్ళీ సెప్టెంబర్ మార్చి రాస్తున్నాడు పరీక్షలు అలాగే. కానీ మనిషి మాత్రం బాగా పొడుగ్గా అయ్యాడు, మనిషి ఎదుగుతాడు కదా. ఓసారి అందరూ అడుగుతుంటే ఏం చదువుతున్నా ఏం చదువుతున్నా అంటే వాడికి అవమానంగా ఉంది చెప్పుకోవడం, అంతే కదా. అబద్ధం ఆడకూడదు, మరి ఏదో చెప్పాలి కదా అని ఓ పథకం వేసాడు. తెలివితేటలున్నాయి, ఏం చెప్పడం తెలుసు, ఎవరో అడిగేటట్టే. నువ్వేం చదువుతున్నావు అంటే ఎంఏ అన్నట్టు. ఎంఏ ఏంటి, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు ఎంఏ అలాంటాడా అనేసాడు. ఎంఏ అన్నాడు వాడు. అవతల వాడు ఏమనుకున్నాడు, పొరుగురు వాడు నిజమే అనుకున్నాడు, ఎంఏనా వెళ్ళేవాడు సంతోషం వెళ్ళిపోయాడు. పక్క ఫ్రెండ్ ఉంటాడు కదా వాడు, ఏరే ఏంట్రా నువ్వు 10th ఫెయిల్ అయ్యో ఎంఏ అంటావేటి అంటే, వాడు అన్నాడు ఎంఏ అంటే ఏంటన్నాడు. ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. అది కాదు, మన దృష్టిలో ఎంఏ అంటే మళ్ళీ అదే తెలుగులో చెప్పకూడదా, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటావేటి, మా తణుకు భాష ఇలాగే ఉంటుంది ఇది, పాగోజీ ఇంతే, మళ్ళీ అదే. అది వాడు ఉద్దేశం అండి, అందుకని ఎంఏ అంటే మళ్ళీ అదే అంటే అదే 10th ఎన్నేళ్ళైనా అదే. అంటే 10th క్లాస్ తప్పిన వాడు ఎంఏ అని చెప్పుకోవచ్చు. మన జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో మనం తెలియకుండానే చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే, ఏదైనా గెలుపు ఉంటే దాన్ని ముందే అందేసుకుంటాం మనం, ఓటమి ఏదైనా ఉంటే పక్కకి తప్పించేస్తాం. కానీ నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, 300 అష్టావధానాలు 10 శతావధానాలు 1000 అవధానం చేసి ఇవాళ ప్రపంచంలో 18 దేశాలు 1-10 సార్లు తిరిగేశాను నేను. కానీ ఇంత ప్రతిభ కలిగిన వ్యక్తిని నేను 10th క్లాస్ ఓసారి తప్పాను, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, 2వ సారి నేను పాస్ అయ్యాను. నా తల్లిదండ్రులు నన్ను కొట్టలేదు, తిట్టలేదు. మా అమ్మ అయితే ఫోన్లు ఎరా నాయన అంటే ఏమైనా చేసుకుంటావేమో అని బెంగ, అప్పట్లో అటువంటివి ఏం లేవు. కానీ ఒరే బాధపడకరా, 2 ముద్దలు తినరా, ఏదో చదువు అదే వస్తుంది లేరా, లేకపోతే వ్యవసాయం చేసుకుంది. కానీ అంది తప్ప మా అమ్మ అసలు తిట్ల. మా నాన్నగారు కూడా ఏదో ఓ రోజు పాపం తండ్రి కదండి కొంచెం బెంగ, పైగా మా ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటే ఎవ్వరూ ఫెయిల్ అవ్వాలి, నేను ఒక్కడే ఫెయిల్ అయ్యా. అందరూ మొదటిసారే పాస్ అయ్యారు 10th. కాశీపాడని తాడేపల్లిగూడెం పక్కన ఉంది మూర్తిరాజు గారి బడి, కెనడీ హై స్కూల్, అందులో చదువుకున్నా. ఇవాళ జిల్లా పరిషత్ అయింది, అందులో చదువుకున్నాను నేను, 10th ఫెయిల్ అయ్యాను నేను. మా నాన్నగారు 2 రోజులు అయింది పాప ఆయన తండ్రి కదా కొంచెం దుఃఖం ఒక మనసులో ఉంది, ఏమిటో వీడు ఒక్కడో ఇలా అయ్యాడు అనుకుని సరే ఆయన పిలిచి నేను బాధపడతావు రే అబ్బాయి కంగారు పడకో, మళ్ళీ చదువు, సబ్జెక్టు బాగా గట్టి పడుతున్నాడు. ఎందుకంటే అప్పట్లో 10th క్లాసులో ఇంగ్లీష్ పోతే ఇంగ్లీష్ కట్టడం, సైన్స్ పోతే సైన్స్ కట్టడం లేదమ్మా, మా కర్మ ఏంటంటే మొత్తం 6 కట్టాలి, అప్పటి బాధ్యత అంతే, అప్పుడే ఫెయిల్ అయ్యాను. నువ్వు ఏ సబ్జెక్టులో 1 మార్కు తక్కువ వచ్చిపోయినా సరే మొత్తం అన్నీ మళ్ళీ కట్టాల్సిందే, ఏడాది చదవాల్సిందే. నేను క్లాసులోకి వెళ్ళగానే మిగిలిన పిల్లలు సీనియర్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు, మరి 2వసారి చదువుతున్నాం కదా వేళకోళం, ఆ నిందలన్నీ పడ్డాను, ఆ వేళాకోళాలు పడ్డాను. కానీ నా తండ్రి నాకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాడు, మళ్ళీ చదవరా అబ్బాయి, ఇంకోసారి రుబ్బితే పిండి మెత్తబడుతుంది కదా, అలాగే సబ్జెక్టు కూడా మెత్తబడుతుందిరా, బాగా చదవమన్నాడు. నేను మొదటిసారి ఉత్తీర్ణున్నై ఉంటే నాకు వచ్చినటువంటి మార్కులు 600కి 280, అదో మార్క 600కి 280. కానీ 2వసారి నేను మళ్ళీ రాసినప్పుడు అదే 600కి నాకు 400 మించి మార్కులు వచ్చాయి. నేను సాధించానా లేదా 2వసారి చదివి, మరి ఏమిటండి అభ్యంతరం?
ఇవాళ మళ్ళీ ఇంత రంగంలో ఇలా ఉన్నావా లేదా, ఇవాళ టెన్త్ క్లాస్ తప్పానో నేను చెబితే తప్ప ఎవరికి తెలియదు, నేను చెప్పినా నమ్మట్లేదు మా అభిమానులు భక్తులు, మీరు చెప్పకనే పరుగు పోతున్నట్టున్నారు. పోయేది ఏమిటంటే ఉన్న విషయం కదా. అందుకే నిర్భయంగా ఉండాల్సింది, నిశ్చింతగా ఉండాల్సింది విద్యార్థులు. ఏమిటంటే ఒక దారి దెబ్బతింటే దెబ్బతింటాం, ఓ సబ్జెక్టులో తక్కువ వస్తే వస్తాయి, దాన్నే మళ్ళీ పట్టుదల బట్టి గట్టిగా చదివితే బ్రహ్మాండంగా వస్తాయి. అప్పుడు సరిగ్గా మనం ఏమైపోతామంటే మనకంటే మార్కులు తక్కువ వచ్చిన వాడితో స్నేహం చేస్తాం మనం, అదే పొరపాటు. మనం వెతికేసుకుంటాం వెంటనే ఫెయిల్ అయిన వాళ్ళు, నలుగురిని వెతికేసుకుంటాం, తణుకులో ఎక్కడున్నారో ఫెయిల్ అయిన వాళ్ళని వెతికిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి దారా అంటాం. ఎందుకంటే మనకు వాడితో బాగుంటుంది సుఖంగా, పాస్ అయిన వాడితో బాగుండదు, సహజం అది, వెంటనే వెళ్ళిపోతావు అక్కడ. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఏ చదువుకున్నవాడు బాగుపడ్డా అని చెప్పి సినిమా యాక్టర్లు క్రికెట్ వాళ్ళ పేర్లు చెబుతారు, వాళ్ళు ఎవరు చదువుకోవాలా అంటాడు, అది బాగా పట్టిస్తుంది మనకి. అప్పుడు వెంటనే దా పోదామంటాడు శుభ్రంగా. ఇవాళ లేనిది వ్యసనం లేదండి, పేకాట ఉంది, జూదం ఉంది, రకరకాల క్రికెట్ బెట్టింగ్లు ఉన్నాయి, మద్యపానం ఉంది, అంతకుమించి భయంకరంగా డ్రగ్స్ కూడా ఉంది. ఈ జిల్లాలో కూడా బాగా వ్యాపించిందని నాకు తెలిసింది, మత్తు మందులు కూడా. ఎవడో ఎక్కడో తగులుతాడు, మోరి మీదో తుమ్ము మీదో కూర్చొని కాస్త వేసుకో వేహ మంచి మొత్తం గమ్మత్తో నువ్వు గంట వరకు బయటికి రావు అంటాడు, గంట కాదు మొత్తం రావు. ఇంకా ఆ బాధలో ఆ నలుగురు ఆక్షేపిస్తుంటే ఇది బాగుందనిపిస్తుంది. వెంటనే ఇవాళ 10వ తరగతి కుర్రాళ్ళు కూడా పార్టీ పేరు మీద శుభ్రంగా పుచ్చుకుంటున్నారండి, అనుమానం లేదండి. అంతా కామన్ మమ్మీ, అంతా కామన్. ఏమిటి కామన్? దుర్వ్యసనం కామనా? గోమే కొట్టేవాళ్ళాక దుర్వ్యసనం కామనా? ఈ వయస్సులో గనక ఒక్క అలవాటు పొరపాటున పట్టుబడింది అంటే జీవితంలో మళ్ళీ దాన్ని మీరు వదిలిపెడదామన్నా వదిలిపెట్టలేరని చాలా ప్రమాదం. అందులో మద్యం చాలా ప్రమాదం, మత్తు మందులు ఇంకా ప్రమాదం. అవి ఒక్కసారి మనస్సుకు పట్టేసాయి అంటే ఇక దాన్ని ఎవడూ మార్చలేడండి. ఇంకా పైగా మత్తు మందులు, మద్యం, సిగరెట్లు, కోకో, హెరాయిన్, జరదా ఇవన్నీ ఎటువంటివో తెలుసా? మనకి లోకంలో బలం రావడం కోసం డాక్టర్లు టానిక్లు రాస్తారు, బీ కాంప్లెక్స్ టానిక్ అని రాస్తారు కదా బలం రావడానికి. అలాగే గ్లూకోజ్ తినమంటారు, అంతేనా? ఏదైనా ప్రమాదంలో రక్తం కోల్పోతే సెలైన్ ఎక్కిస్తారు, అవును కదా? ఈ అలాగే కొంతమంది నీరసంగా ఉంటే కొబ్బరి బొండ నీళ్లు తాగమంటారు. కానీ ఈ కొబ్బరి నీళ్లు కానీ సెలైన్ కానీ గ్లూకోజ్ కానీ లేకపోతే బీ కాంప్లెక్స్ బిళ్ళలు కానీ వెంటనే పనిచేయమండి. మీరు ఇలా బిళ్ళేసుకోగానే పనిచేస్తుందా? పనిచేయదు. బాలకృష్ణుడు మన కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు అస్తమానం పాలు తాగడానికి తాగేవాడు కాదు, పేచి పెట్టేవాడు, పాలు తాగేవాడు కాదు కృష్ణుడు, వెన్న పెరుగు తినేస్తాడు మళ్ళీ పాలు తాగడం. కానీ పిల్లలు పాలు తాగాలి, అందుకని వాళ్ళ అమ్మ యశోద ఏం చేసింది, పాలు తాగరా, పాలు తాగ, నేను తాగను, నేను తాగను, నాకు ఇష్టం లేదు అంటే తల్లి ఏం చేస్తున్నావు, ఏదో చెప్పాలి కదా. అందుకని కృష్ణుడితో ఎందుట బలరాముడికి జుట్టు బాగా ఉండేది, ఉంగరాలు 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 ఉండేది వాళ్ళ అన్నయ్య. కృష్ణుడికి జుట్టు కొంచెం తక్కువ, అంత లేదు, ఉంది కానీ తక్కువ. అందుకే అన్నయ్యకి పెద్ద జుట్టు ఉంది, అన్నయ్యకి పెద్ద జుట్టు ఉంది నాకు లేదు అని బాలకృష్ణుడు గొడవ పెట్టేవట. వెంటనే వాళ్ళ అమ్మ ఆలోచించింది, వీడికి జుట్టు మీద ప్రేమ ఉంది కదా, పాలు తాగట్లేదు కదా అని రెండూ కలిపి, ఒరే పాలు తాగితే జుట్టు ఎదుగుతుందమ్మా అని చెప్పింది. తల్లులు ఇలాగే చెప్తారు, ముందు ఏదో చేయించాలి కదా, పాలు తాగితే బాగా జుట్టు, అవునా అయితే పాలి అని ఒక గ్లాసు పాలు తాగేసి గ్లాస్ అక్కడ పెట్టి అద్దం దగ్గరికి వెళ్ళి జుట్టు తీసుకుని ఎదగలేదు అన్నీ అబద్ధాలు చెబుతున్నాం అన్నట్టు తల్లిని. మరి ఆయన బాల్యం ప్రకారం అది నిజమేనండి, ఆయన ఏం చెప్పింది ఆవిడ, పాలు తాగితే ఎదుగుతాయని చెప్పింది కదా, పాలు తాగాడు కదా, గ్లాస్ ఎక్కడ పెట్టాడు కదా, వెంటనే ఎదగాల కదా, వెంటనే ఎదుగుతాయా? నువ్వు తాగిన పాలు లోపలికి వెళ్ళాలి, నిజంగానే ఎదుగుతాయండి, పాలు ప్రోటీన్లు లోపలికి వెళ్ళాలి. 72,000 నాడులు ఉన్నాయి శరీరంలో, మన శరీరంలో 72,000 నాడులు. మీరు స్కేలు పెట్టి పెన్సిల్తో గీత గీసిన దానికంటే సన్నగా ఉంటాయి కొన్ని నాడులు, కానీ ఆ నాడి గీత కాదండి గొట్టం, దాంట్లోంచి వాయువు పడుతుంది ప్రాణవాయువు. 72,000 నాడులు ఉన్నాయి. అందుకే జాతకం ప్రకారం పూర్ణాయుర్దాయం అంటే 72 ఏళ్ళు, 1000 నాడులకు ఒక్క ఏడాది లెక్క. పదార్థాలు సూక్ష్మమై సూక్ష్మమై నుజ్జై గుజ్జై రసమై మొత్తం మీద వాయు రూపం కూడా ధరించి మొత్తం నాడుల్లోకి వెళ్ళాలి, అప్పుడు బలం వస్తుంది, అప్పుడు బలం వస్తుంది. అంతవరకు నువ్వు ఆగాలి కదా, ఇలా పాలు దాగ్గానే వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందుకని భాగవతంలో పోతనగా రాస్తాడు సరదాగా, బాలకృష్ణుడు ఇలాగ పాలు తాగమంటే పెంచి పెట్టాడు, అందుకని వాళ్ళమ్మ జుట్టు ఎదుగుతుందని చెప్పింది, తాగేసి నేమో ఒక గిన్నె అక్కడ పెట్టి ఎదగలేదు అన్నీ అబద్ధాలే అని చెప్పెట్టి అవి నవ్వుకుందరు. వాడు ఎలా ఎదుగుతుందిరా బాబు, తాగ్గానే ఎదిగిపోమంటే ఎలాగ? పాలు కానీ మంచి ఏదైనా సరే లోకంలో వెంటనే ఎక్కదండి, చెడు వెంటనే ఎక్కిస్తూ. ఈ జగమందు మంచి తలకెక్కదు చెడ్డ రుచించినట్లు, ఈ జగమందు మంచి తలకెక్కదు చెడ్డ రుచించినట్లు.
గ్లూకోజు ప్రోటీన్లు మాధ్యమము గూడక బుద్ధిని చేరబోవు. గ్లూకోజు ప్రోటీన్లు మాధ్యమము గూడక బుద్ధిని చేరబోవు. కోకో జరదా హెరాయిను నికోటిను. కోకో జరదా హెరాయిను నికోటిను. కోకో జరదా హెరాయిను నికోటిను. మద్యము నేరుగా మదిన్భూజును బోలె పట్టుకొని బుగ్గియనర్చు వివేకవంతయున్. నేరుగా మదిన్భూజును బోలె పట్టుకొని బుగ్గియనర్చు వివేకవంతయున్. సాగర ఘోష అనే కావ్యంలో నేను రాసిన పద్యం ఇది. మామూలుగా కూడా మీరు లోకాన్ని గమనిస్తే నేను ఈవేళ ఒక గంట మాట్లాడచ్చు, సాయంత్రం మీరు విష్ణు సహస్ర మీద మాట్లాడుతున్నాను, ఆ పైడిపర్రు వినాయక చవితి పందిరిలో అక్కడ 2 గంటల పైన మాట్లాడుతున్నాను, నిన్న మొన్న మాట్లాడాను, ఈవేళ కూడా మాట్లాడతాను. అంచేత 3 రోజులు కలిపి అక్కడ 7 గంటల పైన మాట్లాడడం జరిగిందండి, ఇక్కడ కూడా గంట మాట్లాడడం జరిగింది. ఇందులో ఎంతమందికి ఎక్కుతుంది, ఎంతమంది దాన్ని ఆచరిస్తారంటే ఎవరు చెప్తారండి ఆ విషయాన్ని? మంచి ఎప్పుడూ వెంటనే తలకి ఎక్కదు. ఎక్కకపోగా ఎలా ఉంటుందంటే మన ఎక్కడికో పో కూర్చోనియకుండా ఊరికే కూర్చోబెట్టి ఇక్కడ పెట్టి. ఇంకా నాకు అనుమానం ఏంటంటే శనివారం వర్కింగ్ డే కదా, సెలవా, కొంతమందికి సెలవు కొంతమందికి వర్కింగ్ డే. వర్కింగ్ డే కాబట్టి పిల్లలు వచ్చారు, ఆదివారం తీసుకురావాలంటే కష్టమే, ఎందుకంటే క్లాస్ అయినా ఒకటే ఇదైనా ఒకటే కదా. ఏరా అయితే పళ్ళోడ కొట్టుకోవడానికి కాసేపు ఇక్కడ కూర్చుందాం ఫోన్లే, అదేనా మాని చదివి సుత్తే కదా, అందుకని ఆ శుద్ధి బదులు ఈ శుద్ధి అన్నట్టుగా వింటారు. ఈ విన్నది ఎంతైనా సరే కొంతమందికి బుర్రలోకి ఎక్కుతుంది, కొంతమంది విని వదిలేస్తారు. కానీ తర్వాత ఎప్పుడో జీవితంలో ఏదో సందర్భం ఎదురైనప్పుడు ఆయన చెప్పారుగా నిజమే, అబద్ధం చెప్పలేదే నిజమే, ఆమె ఒక చంద్రబింబం అన్నారు, మనకో చంద్రబింబం తగిలింది ఇక్కడ, అందుకే ఆయన చెప్పింది జరుగుతుంది అక్షరాల అనుమానమేలా అని. ఇప్పుడు కాదు నీకు ఇంకో 10 ఏళ్ళకైనా గుర్తొస్తుంది అన్నమాట. కానీ నేను చెప్పిన మాట మీకు మనస్సుకి ఎక్కి మీరు ఆచరించడానికి 5 ఏళ్ళు పడుతుందా, 6 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా వెంటనే చెప్పలేమండి. కానీ కోకో చెరదా హెరాయిను నికోటిన్ మద్యం ఇవన్నీ డ్రగ్స్ మత్తు పదార్థాలు ఉన్నాయే, వాళ్ళు ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక మన పెద్దవాళ్ళు కూర్చుని అప్పుడప్పుడు పుచ్చుకుంటారు కదా, అలా కూర్చుంటారు చక్కగా 4 కూర్చుని పెద్ద పీట పెద్ద టీపాయ్ ఒకటి పెడతాడు ఎదురుగా, మంచి స్నానం చేస్తాడు మనిషి, తాగే మనిషి స్నానం చేస్తాడు మామూలుగా తినండి, అబ్బో వ్రతం సత్యనారాయణ వ్రతం, అందుకని శుభ్రంగా స్నానం చేస్తాడు, తెల్ల పంచి కడతాడు, జబ్బలు బనీనేస్తాడు, ఎదురుగా పెద్ద పీట వేస్తాడు, మంచి టీపాయ్ పెడతాడు, దాని మీద తెల్లటి గుడ్డ కప్పుతాడు, సత్యనారాయణ వ్రతానికి చేసిన ఏర్పాటు చేస్తాడు. అప్పుడు 2 సీసాలు పెడతాడు, 4 గ్లాసులు పెడతాడు, ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఇంకా రాలేదేరా అని. ఎందుకు ఫ్రెండ్ లేకుండా తాగడం సామరస్యం, సమాజ సౌభాగ్యం, ఒక్కడు తాగకూడదు. పిలుస్తాడు అప్పుడు కూర్చుని, ఇక మూత తిప్పుతాడండి ఇలాగా, అద్భుతం ఇంక అసలు అమృతమే, ఇంకా అద్భుతానుభూతి అంతే. చిరంజీవో పవన్ కళ్యాణో వచ్చి రిబ్బన్ కటింగ్ చేసినట్టే ఇంకా యా అని అరుస్తారు చూడండి ఇలాగా, అలాగా మూత తిప్పుతా యా అంటాడు. ఇవన్నీ మీకు ఎలా తెలిసి అనకండే, ఫోటోల్లో చూశా, లేదా మరి ఇంత బాగా ఎలా తెలిసిందని నన్ను అనుమానిస్తారు. తెలుస్తాయండి కవి అన్నవాడికి అన్నీ తెలుస్తాయి గమనిస్తే. ఇవి చూడు నేను చేస్తాడే మీరు ఎప్పుడైనా గమనించండి తెలుస్తుంది. అక్కడ కూర్చుంటే మొదటి రౌండ్ అంటారని వాళ్ళ భాష చాలా గొప్పగా ఉంటుందండి. ఒక రౌండ్ పుచ్చుకుంటారు సరదాగా, రాజకీయాలు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, అన్నీ బాగుంటాయి. మొదటి రౌండ్ ఇక మహాపతివ్రతల్లో ఉంటారు అందరూ, మామూలుగానే ఉంటారు. 2వ రౌండ్ వచ్చేసరికి కప్పులు 2వసారి పడేసరికి ఇంకా మారిపోతుంది, కొంచెం భాష మారుతుంది. అదే 3వ రౌండ్ కూడా అయిందనుకో ఇంకా అంతే, సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ పేపర్ వస్తుంది, ఆబ్జెక్టివ్ టైప్. ఇంకా మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో వినపడని బూతు మాటలన్నీ వచ్చేస్తాయి మొత్తం ఇంకా. అంటే ఏమైందో మీరు గమనించండి. నేను ఎందుకు ఇంత ఉదాహరణ విద్యార్థుల సమావేశంలో సరస్వతి మందిరంలో చెబుతున్నాను అంటే మనకి అసలు విషయం అర్థమైతే తప్ప మనం జాగ్రత్తగా ఉండం. కేవలం సెంటిమెంట్లు చెప్పి భయపెట్టడం ప్రలోభ పెట్టడం నా పద్ధతి కాదు, అది తప్పది, అది ఎక్కువ కాలం నిలబడదు. నువ్వు తాగితే నరకానికి ఎడతావు, నరకం నీకు తెలిస్తే కదా పెడతావో లేదో, అవేం కుదరదండి. తాగితే పాపం, తాగితే నరకానికి ఎడతావు, రౌరవాది నరకాలు వస్తాయి, ఇవన్నీ కుదిరే మాటలు కావు. అవన్నీ కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు, అసలు ఉందో లేదో ఎవడ చూడొచ్చాడు నరకం ఇది చెప్పేవాడికి తెలియదు, అది సమస్య కాదు. మీకు మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. వెంటనే 1వ రౌండ్కి బాగానే ఉన్నవాడు 2వ రౌండ్కి చెడిపోయి 3వ రౌండ్కి దుర్భరమైన భాష ఎందుకు వచ్చిందండి, ఈ మద్యం వెంటనే బుర్రకెక్కేస్తుంది.
నేను చెప్పిన మంచి మాటలు మీ బుర్రకెక్కడానికి 5 ఏళ్ళు పడుతుందో 6 ఏళ్ళు పడుతుందో చెప్పలేమా? మద్యం మాత్రం బుర్రకెక్కడానికి, జూదాలు బుర్రకెక్కడానికి, క్రికెట్ పందాలు బుర్రకెక్కడానికి 2 నిమిషాలు చాలు కదండి, వెంటనే ఇమీడియట్గా. ఇంక మళ్ళీ ఎవడో పైగా మనకి ఏదైనా పద్యం ఉందనుకోండి, ఏదైనా పద్యం ఎవడైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థం చెప్పాలి, తాత్పర్యం చెప్పాలి, అప్పటికి కూడా అర్థం అవుతుందో కాదో తెలియదు. కానీ వాట్సాప్లో ఏదైనా చూడకూడని బొమ్మలు ఉంటాయి చూడండి, రే నొక్కు నొక్కు, మళ్ళీ రైట్కి వెళ్ళు, మళ్ళీ లెఫ్ట్ కొట్టు, డెట్ 4 కొట్టు, డెట్ ఎక్స్ కొట్టు, నెట్లోకి వెళ్ళు అంటాడా వాడు? ఒక్కసారి వింటాడండి, ఏదో అలవోకగా వింటాడు, నొక్కేసాడు వచ్చేస్తుంది వాడికి. అంటే బ్రహ్మాండంగా పనిచేసింది అక్కడ. అదే మాస్టరు అటజని కంచ భూమిశురుడంబర చుంబి శిరస్సర చరీపటల ముహుర్ముహుర్లుఠద అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలము కటక జరత్ కరేణుకర కంపిత సాలము శీతశైలము అని పద్యం చూశారు కదా. ఇదివరకు వచ్చే ఉండాలి, 10th క్లాస్లో ఉండాలి ఇది. ఇలాంటి హిమాలయ వర్ణన పద్యం చెప్పి కానివ్వండి, ఏమిటో అన్నీ గొట్టు పద్యాలన్నీ పెట్టారు, చదువులు రావు చంపేస్తున్నారు పట్టుకుని ఇక్కడ అంటాడు. దీని పద్యాలు చెబితే కానీ నీకు అర్థం తెలియదు. కానీ స్మార్ట్ ఫోన్ తీసుకుని రైట్ కొట్టు, లెఫ్ట్ కొట్టు, లోపలికి వెళ్ళు, నెట్లోకి వెళ్ళు, డాట్లోకి వెళ్ళు, ఇంకో పాస్వర్డ్ నొక్కు అనగానే టక్ టక్ అని తెలిసిపోయింది. ఎలా తెలిసిందండి? మనకు అది బాగా ఇష్టం, అందుకని వెంటనే తెలిసింది. ఇది ఇష్టం లేదు అందుకని తెలియాల. మంచి మాటలు బుర్రకెక్కడానికి చాలా కాలం పడుతుంది, ఎంతకాలం పడుతుందో చెప్పలేం. కొంతమందికి ఎక్కేస్తే వెంటనే, కొంతమందికి ఎక్కవు. అదే చెడ్డ మాటలు మాత్రం కొంతమంది ప్రయత్నం లేదు, అందరికీ ఎక్కేస్తాయి, అందరికీ ఎక్కేస్తాయి. అందుకే ఆ విషయాల్లోనే మనం బాగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మొత్తం జీవితం దెబ్బతినేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకొక మాట, ఇవాళ అందరూ కంప్యూటర్ల మీద ఆధారపడ్డారు కదండి, ఆ కంప్యూటర్ని ఏదో యంత్రంలా భావించకుండా దేవతలా భావించాలి. దేవతలాగా దేవుడికి ఎలాగ మనం గౌరవంతో అర్చన చేస్తామో కంప్యూటర్ను కూడా అలాగే గౌరవంగా వాడాలి. కంప్యూటర్ సిస్టమ్ దగ్గర ఉన్నాము అంటే దాన్ని శుభ్రంగా తుడవాలి, పైన గుడ్డ పెట్టి శుభ్రంగా దులపాలి, తుడవాలి, అక్కడ కూర్చోవాలి, ఆ తెర ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆ పైన ఇదివరకు ఇంకా పెద్ద పెద్ద ల్యాప్టాపులు అన్ని సిస్టమ్ అంతా ఉండేది, ఇప్పుడు ఇంకా చిన్న వచ్చే బాగానే. ఏదైనా సరే తుడవాలా వద్దా, శుభ్రంగా చూసుకోవాలా వద్దా, రాత్రి కట్టేసామంటే పూర్తిగా కట్టేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే అది అలా ఉన్నా పర్వాలేదండి అని తెరిచి దాని మీద బొమ్మ వేసి వదిలేస్తారు. అసలు అది ఎందుకు వెలగాలయ్యా, పని ఏంటయ్యా? 6 మని నాటకం అవగానే 6 మని పెట్టి మూసినట్టు మూసేయలేవా? అది ఏమైనా తెరిచిపెట్టాలి అనవసరంగా, దాన్ని మూసేయకూడదా? ఆ ప్లగ్ తీసేయకూడదా? గొడవలేదా? మళ్ళీ నీకు ఎప్పుడైనా చూడాలనిపించింది అనుకో, మళ్ళీ ప్లగ్ పెట్టుకుని అన్నీ చేసుకుని చూడాలి ఇంట్లో ఉంటే. లేదు సిస్టమేనా అంతే, అప్పుడు ఏమవుతుంది, బుర్రకి అవసరమైతే చూస్తాను, లేకపోతే లేదు, అంతే కదా. ప్రతిదీ ఏం చేయకుండా రెడీగా ఉందనుకో వెంటనే నొక్కేస్తావు, అవసరమా కదా ఆలోచించావు, ఇంకా వెంటనే నొక్కేస్తావు. వెంటనే నొక్కేయడం మంచిదే కదంటే ఎవరు చెప్తారు? మన దగ్గరున్న కంప్యూటర్ను మనం దేవుడుగా భావిస్తే, ఆరాధిస్తే అది ఇవాళ మొత్తం ప్రపంచాన్నంతా ఎలా నడిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అర్థమైతే దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటాం, మన జీవితం బాగుండేలా చేసుకుంటాం. అందుకే నేను సరదాకి విద్యార్థుల కోసం కంప్యూటర్ మీద దండకాన్ని రచించా. కనకదుర్గ దండకం ఉన్నప్పుడు కంప్యూటర్ దండకం ఉండకూడదా? ఏ అది మాత్రం దేవుడు కాదా అని. నేను కంప్యూటర్ని సహజంగా కవిని కాబట్టి సూక్ష్మ దృష్టి అనేది ఉంది కాబట్టి ఓసారి చూస్తే కాస్త లోతుగా విషయాన్ని గ్రహించగలిగే శక్తి ఉంది కాబట్టి కంప్యూటర్ మీద దండకం రచించా. అది చదువుతాను, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుస్తాయి, ఎలా వాడుకోవాలో కూడా తెలుస్తుంది. దాని పట్ల గౌరవభావం కలిగితే మీ స్మార్ట్ ఫోన్ కూడా కంప్యూటర్ బేస్డే కదండి, అంతా నెట్వర్కే కదా మొత్తం అంతా. దాన్ని కూడా ఎలా పవిత్రంగా దైవంగా భావించి వాడుకోవాలో, దేనికి వాడుకోవచ్చో దేనికి వాడుకోకూడదు ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. అది చెప్పుకుందాం మనం. శ్రీమన్ మహాయంత్రరాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్రావిభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్రవేద్య మహాతంత్ర విద్య మహాబుద్ధిసాధ్య అసాధ్య అభేద్య భవత్సృష్టి ఈ సృష్టి రూపము మార్చన్ స్వరూపము దీర్చన్ భవద్వైభవంబున్ భవత్ప్రాభవంబున్ భవల్లీలన్ వర్ణనల్ సేయ నేనెంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత భవత్ప్రాభవంబున్ భవద్వైభవంబున్ భవల్లీలన్ వర్ణనల్ సేయ నేనెంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోష
పాషల్ గదా నీవి పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్కు కోబాల్ వరాకిల్లు సి ప్లస్ 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 సులిత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనము నీకు స్వరాజ్యము నీకు పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్కు కోబాల్ వరాకిల్లు సి ప్లస్ 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 సులిత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనము నీకు స్వరాజ్యము నీకు భాషా మతల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి భాషా మతల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి భవద్వ్యాప్తి నూహింప శక్యంబే భవద్వ్యాప్తి నూహింప శక్యంబే పెండిళ్లలో నీవే పేరంటమున్నీవి కాలేజీలన్నీవి కాటేజీలన్నీవిలే పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైనన్ విమానం బునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైళ్లందునన్ రోదసి యాత్రలో ద్వాదశి పూజ ఏ కిరాణం దుకాణంబులోనైనా ఏ జాతకాలు చెప్పు చోటైనా ఏ రోగి దేహంబుపైనైనా ఎవ్వాని హస్తంబునందైనా ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయినా నీ రూపమే కానరాదా చెలీ భవద్వ్యాప్తి నూహింప శక్యంబే పెండ్లిళ్లను నీవే పేరంటమున్నీవే కాలేజీలన్నీవే కాటేజీలన్నీవేలే పెద్ద హోటళ్లలో పూటి కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైనన్ విమానం బునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైళ్లందునన్ రోదసి యాత్రలో ద్వాదశి పూజలు ఏ కిరాణం దుకాణంబులోనైనా ఏ జాతకాలు చెప్పు చోటైనా ఏ రోగి దేహంబుపైనైనా ఎవ్వాని హస్తం బునందైనా ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయినా నీ రూపమే కాన రాధాచలి అణ్వాది బ్రహ్మాండ యంత్రం బనన్ నీ జగజ్జంత్రమే కాదే సర్వం సహా మండలం బందు సర్వంబు నీయందు నిక్షిప్తమయ్యుండగా దారుణి గర్భిణి చారిణి దుర్భిణి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటరమ్మ నమస్తే 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 నమః కంప్యూటర్ని ఎంతమంది కలిసి కనిపెట్టారో తెలుసా మీకు? కంప్యూటర్ని కనిపెట్టిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మూడు పేర్లు చెబితే మంచిది, ఒక్కరి పేరు చెప్పినా మంచిదే. లేవండి అమ్మ, లేవండి. చార్లెస్ బాబేజ్. ఇంకా అంత ఆయన మీకు కనిపిస్తున్న ఆధునిక కంప్యూటర్ని రూపొందించినవాడు. ఆయన రూపొందించి కూడా 60-70 ఏళ్ళు అయింది. అంతకంటే ముందు అలెన్ జ్యూరింగ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు మూలం. అసలు ముగ్గురండి, ముగ్గురు, ఒకరు కాదు. అది అంటే 100 ఏళ్ల క్రితమే విదేశాలలో కంప్యూటర్ కనిపెట్టబడింది ప్రాథమిక దశ. మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికే అమెరికా దేశంలోనూ లండన్ దేశంలో కంప్యూటర్ ఉంది. అది వ్యాప్తి లేదు, ఉరికే ప్రాథమిక దశ, ఓ చిన్న యంత్రం. అప్పుడు పనిచేయాలంటే చాలా హంగామా. తర్వాత అలెన్ జ్యూరింగ్ దాన్ని ఇంకాస్త చేశాడు, చార్లెస్ బాబేజ్ ఇంకాస్త చేశాడు, కొనార్డ్ జ్యూస్ ఇప్పుడున్న ఆధునిక రూపానికి ఇంకా ఆయన కూడా ప్రయత్నం చేశాడు. అలెన్ జ్యూరింగ్, కొనార్డ్ జ్యూస్, చార్లెస్ బాబేజ్, ముగ్గురి కృషి ఫలితం అంటే తపస్సు ఫలితం అది. ఇవాళ నిజంగా దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు గమనించండి. మీకు నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకించి. ఎక్కడో జరిగిన విశేషాన్ని వెంటనే చూడగలుగుతున్నాం. కానీ మన బుర్రలను ఎలా నియంత్రించుకోవాలంటే అది మనకు అవసరమా? ఆ చూడడం నీ చదువుకు సంబంధించింది అయితే తప్పదు. అలాగే నువ్వు ఎక్కడో ఉన్నావు, తప్పిపోయావు, దారి తప్పిపోయావు, నువ్వు ఎక్కడున్నావో మీ ఇంటికి చెప్పాలంటే అది ఉపయోగించుకోవచ్చు. అలాగే మనం రైలు ఎక్కాలి, రైలు అందుతుందో అందు అందుతో కంగారు పడుతున్నాం, మనం ఆలస్యంగా బయలుదేరం అనుకోకుండా. ఆ రైలు ఎక్కడుందో తెలుసుకోవాలంటే మనం ఉపయోగించుకోవచ్చు అండి, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ పర్వాలేదండి, ఇంకా తణుకు రాలేదుట, అదేదో ఆకివీళ్ళలోన భీమవరంలో ఎక్కడో ఉందిట, ఇంకో అరగంట పట్టచ్చు అని మన మనస్సుకు ప్రశాంతంగా ఉండడం ఉపయోగించుకోవచ్చు. కానీ ఏమీ పని లేకుండా ఇవాళ మొత్తం స్మార్ట్ ఫోన్ ద్వారా నెట్వర్క్ని ఎలా వాడుతున్నారో ఆలోచించండి. అసలు ఖాళీగా కూర్చుని స్టేషన్లో కూర్చొని రైలు రాకపోతే మనం చేసేది ఏమిటంటే ఈ ఫోన్ తీసి ఇలా ఇలా పైకి రుద్ది కిందకి రుద్ది మొత్తం అన్నీ లాగి అందులో అన్నీ చూడడం. వాడు ఏం చేస్తాడు పొద్దునే గుడ్ మార్నింగ్ అంటాడు పొద్దున, అదేమైనా విశేషమా? కాసేపు ఉన్నాక హ్యావ్ యూ నాట్ సీన్ గుడ్ మార్నింగ్, మళ్ళీ ఇదో కూడా ఇక్కడ ఈ పంపిన గుడ్ మార్నింగే కోడి గుడ్ మార్నింగ్, అది ఈ కోడిగుడ్డుకు మళ్ళీ కోతిగుడ్డు ఒకటి ఇక్కడ. అంటే మీ వయస్సులో మీరు ఆలోచించాల్సినవి అందరి స్నేహితులతో అన్ని సంబంధాలు ప్రతిరోజు మాట్లాడుకుంటేనే ఉంటాయా లేక ఉండవా? ప్రతిరోజు మాట్లాడుకోవాలా?
ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలా, లేకపోతే నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పావయ్యా వాడు ఎవడో చూడలేదు స్పందించలేదు వెంటనే నువ్వు ఎందుకు చూడలేదు, ఫోన్ చూడవా, రెస్పాండ్ అవ్వద్దా, ఏంటి అది ఏమైనా పెద్ద జాతీయ బాధ్యత, నేను కాశ్మీర్ దండయాత్ర అంత ముఖ్యమైన పని అది. అందుకే మీరు ఈ వయస్సులో అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే పెద్ద అయ్యాక ఇదో పిచ్చిగా మారకుండా ఉండాలి అంటే దేనికి ఎక్కువగా స్పందించకూడదు, అత్యవసరమైన వాటికే స్పందించాలి. అసలు ముందు చూడకుండానే డిలీట్ చేసి పారేయాలి, చూడకుండానే నాలుగు రోజుల పాటు నువ్వు అలా చేసామనుకో తర్వాత నీకు ఎవడు పంపడం, ఇంకా వీటి దేనికి స్పందించట్లేదే అని వాడు ఏమంటాడు దశ, ఏదో ఎడ్డిమడ్డిమాలోకం దేనికి రెస్పాండ్ అవడు అనుకోని నీకేం పర్వాలా, ఎవడు మడ్డో తర్వాత తెలుస్తుంది. దాన్ని వాడుకోవాలి, దానికి యంత్రం దైవంగా భావించాలి. ఎందుకంటే ఇవాళ అది వ్యాపించిన రంగాలు, అందులో ఉన్న భాషలు ఎన్ని ఉన్నాయండి, పాస్కల్లు, లోటస్సు, దీబేసు, బేసిక్, కోబాల్, వరాకిల్, సి ప్లస్, ప్లస్ ప్లస్, సులిత్యాదు. నేను ఈ దండకం 2001లో రచించా, 17 ఏళ్ళయింది ఈ దండకం రచించి. ఈలోపు కొత్త భాషలు వచ్చాయి, ఇంకా నేను చెప్పినవి కాకుండా పాస్కల్లు, లోటస్సు, దీబేసు, బేసిక్, కోబాల్, వరాకిల్లు, సి ప్లస్, ప్లస్ ప్లస్, వీటి ఎన్నటికంటే ఇప్పుడు జావా వచ్చింది, ఇంకా కొత్త భాషలు ఉన్నాయి, ఇంకా వస్తాయి. ఎందుకంటే సూక్ష్మ విధానాలు కనిపెడుతున్న కొద్దీ కొత్త భాషలు వస్తాయి. నువ్వు ఎప్పటికప్పుడు కొత్తగా డెవలప్ అవ్వాలా వద్దా, సరిగ్గా మీరు దేవుడు ఎలాంటి వాడో మీరు గమనించండి. మా చిన్నతనంలో దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు, ఇప్పుడు ఆరాధిస్తున్న విధానం వేరు. ఇంతంత పెద్ద విగ్రహాలు మా చిన్నతనంలో తెలియండి, మేము అన్ని మట్టి బొమ్మలే చేసేవాళ్ళం, అది కూడా మట్టి మీద ముద్రబల్ల అని ఉంటుంది, ధాన్యం రాసులకు ముద్ర వేస్తారు రైతులకు బాగా తెలుసు, దాంతో ఓ ముద్ర వేసేవారు, అదే పెట్టుకునేవాళ్ళం. ఇవాళ మరి వినాయకుడిని చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు, ఇంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు, నాన్న కూడా ఒక పైగ వినాయకుడు పందులేనమో, కెవ్వు కేక పాటలు, వినాయకుడికి ఈ కేక్కి సంబంధం ఏంటి, వినాయకుడు పందిరిలో రికార్డింగ్ డ్యాన్సా, సినిమా పాటల డ్యాన్సా, వినాయకుడు వినాయక చవితి నవరాత్రి ఆధ్యాత్మిక ప్రసంగం, హరికథ, ఒక నాటకం, పర్వాలేదండి. అమ్మాయే చూసింది అరనవ్వే నవ్వింది మత్తెప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు, ఎవడు వినాయకుడు పడ్డా. ఈ పాట వినాయకుడు పందులు ఏంటండి, ఎంత దరిద్రంగా ఉంది పరిస్థితి. దేవీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు, క్రిస్మస్, లేదా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు జరిగినప్పుడు ఇవో పాటలు. ఆ మహానుభావుల్ని మనం గౌరవించాల్సిన విధానం అదే. కానీ ఎందుకు వేస్తారు అలా వెళ్ళిపోతే కుర్రాళ్ళు రారండి అంటే, కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం, వాళ్ళు చెడిపోతున్నారనే విషయం నీకు తెలియట్లా, కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం. ఎందుకంటే పెద్ద ఎక్కువ మంది వచ్చారు, మేము పెద్ద పందిరి వేసాం, బ్రహ్మాండంగా నడిపాం అని చెప్పుకోవాలంతే, వినాయకుడు అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు. అలా మార్పులు వచ్చినట్టే ప్రతి దాంట్లోనూ వస్తాయండి. ఇవాళ ఎన్ని భాషలు వచ్చాయి, పైగా ఇంత కంప్యూటర్ సైజు మీరు గమనించండి, సిస్టమ్ పెద్ద సిస్టమ్ అది. ఇదివరకు కంప్యూటర్కి వాడాలంటే ఒక గది ఉండాలి ప్రత్యేకంగా, మాకు 10 ఏళ్ల క్రితం వరకు ఒక గది ఉండాలి, అది ఏసీ రూమ్ అయి ఉండాలి, దానికి ఒక పెద్ద నున్నటి బల్లలో, దానికి 2 పెద్ద స్పీకర్లు గొట్టాలలాగా, అటు చెవులు వినాయకుడు చెవుల్లాగే ఉంటాయి అవి కూడా, 2 డబ్బాలు, దీనికి ఒక పెద్ద సిస్టమ్, దాని ముందు కింద సొరుగు అరా డెస్క్, అది దీడిగానే పెద్ద కీబోర్డు, ఇంత హడావిడి. ఇవాళ మొత్తం కంప్యూటర్ అంతా నీ చేతిలోకి వచ్చేసింది గూగుల్ ఎర్త్ కారణంగా. నువ్వు గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి నొక్కు నొక్కేమంటే నా జీవిత చరిత్ర సహా మొత్తం అని అందులో వచ్చేస్తాయి, నా జీవితం కూడా. వికీపీడియాలోకి వెళ్ళినా లేదా వెబ్సైట్లోకి వెళ్ళినా గరికపాటి నరసింహరావు నువ్వు కొట్టు, ఇంకా వికీపీడియా కూడా ఏవో అబద్ధాలు చెబుతాడు, గరికపాటి నరసింహరావు అనుకుంటే నా వెబ్సైట్లు వస్తాయి, అందులోకి వెళ్ళి నొక్కు నొక్కేమంటే నా బతుకంతా బట్టబయలే, నువ్వు చెప్పక్కర్లేదు అవన్నీ. నిన్న నేను విన్న ఆశ్చర్యకరం ఏంటంటే, మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకంటే పెద్దవాడు, ఆయనకి 70 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు, ఆయన పెద్ద. ఆయన నిన్న నాకు ఫోన్ చేసి, నిన్న 14 సెప్టెంబర్ కదా నాకు ఫోన్ చేసి, ఏమంటే నరసింహరావు గారు ఇవాళ మీ పుట్టినరోజు కదా శుభాకాంక్షలు అన్నాడు ఆయన నిన్న. నేను వాస్తవంగా నేను 14th అనేది నేను జరుపుకోను, ఇంగ్లీష్ తేదీల ప్రకారం మేము పుట్టినరోజులు జరుపుకోము మా ఇంట్లో, తెలుగు తిథుల ప్రకారం జరుపుకుంటాం, ఆ ప్రకారం భాద్రపద శుద్ధ పాఠ్యమే, వినాయక చవితి ముందు పాఠ్యమే, అది 10 సెప్టెంబర్ వెళ్ళిపోయింది. నాకు నిన్న ఆయన ఫోన్ చేస్తే ఆశ్చర్యమై, ఇవాళ ఫోన్ చేస్తున్నారు ఏమిటండి మీరు, నేను డేట్స్ ప్రకారం జరుపుకోను కదా అంటే, ఆయన ఏమన్నాడో తెలుసా, ఇవాళ కూడా నాకు గుర్తు లేదండి, మా మనవడు చెప్పాడు మీ పుట్టినరోజున అన్నాడు. ఆ మనవడు వయస్సు 12 ఏళ్ళు అమ్మా, 12 ఏళ్ళు. వాళ్ళ మనవడు ఆయనకి చెప్పడం ఏంటండి, నా పుట్టినరోజున తాత మన ఇంటికి అస్తమానం వస్తారు కదా గురువు గారు, ఇవాళ ఆయన పుట్టినరోజు నీకు తెలుసా అన్నట్ట. ఈయన ఆశ్చర్యపోయాడు, అవును రా, నేను నెట్లో చూశాను, నెట్లో చూసాడు నా పుట్టినరోజు వాడు 12 ఏళ్ళ వాడు.
వాడు ఏదో నెట్ సెర్చ్ చేస్తున్నాడు, అక్కడ ఎవరో పెట్టారు ఒక వాట్సాప్ మెసేజ్, టుడే ఈజ్ గరికపాటిస్ బర్త్డే అని. వాడు చూశాడు, ఓ గరికపాటి వారు మా తాతకు ఫ్రెండ్ కదా అనుకున్నాడు, ఆ తాతకు చెప్పాడు. వాటిని వీడు చెప్పడం వల్ల ఆ తాతకు తెలిసింది, ఇంతవరకు ఆ తాత నాకు పుట్టినరోజు చెప్పాలని నేను అనుకోలేదు, నేను ఆయన చెప్పాలని ఆయన అనుకోలేదు, దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. కానీ కుర్రాడికి తెలిసిందే లేదా, ఇవాళ అంత పరిజ్ఞానం ఉందండి. అది సూక్ష్మ రూపంలో ఉండి అఖండమైన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. కానీ దాన్ని ఇవాళ ఎంత వ్యాపించింది, అది పెళ్ళిళ్లలో నీవే, పేరంటము నీవే. ఇవాళ రేపు పొద్దున పెళ్లి సంబంధాలు చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, వారు పెళ్లి కొడుకు వాడు రికార్డ్ అంతా అందులో పెడతాడు, వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు. అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు, అబ్బాయిలు గ్రహించుకోండి, వెనకాల కూర్చోవడం కాదు. ఏం పెడుతున్నారో తెలుసా, న్యూక్లియర్ ఫ్యామిలీ. అంటే ఏంటి, అత్తగారు బతుకుండద్దు, మావగారు బతుకుండద్దు, నువ్వు నేనే, తర్వాత కూడా నువ్వు నేను, ఎంతకాలం ఉంటామో తెలియదు, నీ దారి నీదే, నా దారి నాదే. ఇదండి పెడుతున్నది న్యూక్లియర్. న్యూక్లియర్ అంటే ఆటం బాంబు పేలినట్టే, ఒంటకు ఒంటరి కుటుంబం, ఎవరు ఉండద్దు నీకు, నేను మనద్దరమే. ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ వీళ్ళిద్దరు సంపాదించింది, వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఇటు ముసలాళ్ళు అక్కర్లేదు, అటు ముసలాళ్ళు అక్కర్లేదు. ఇంకా విచిత్రంగా పెట్టింది ఒక అమ్మాయి పెళ్లి కొడుకు, ఏంటో తెలుసా, మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని పెట్టిందండి నెట్లో. పాత సామాన్లు అంటే వేస్ట్ ఉంటాయి కదా అవి. పాపం ఈ పెళ్లి కొడుకు నా శిష్యుడు, వాడు ఎంఎస్సీ చదువుకుని అమెరికాలో ఉన్నాడు. వాడేం చెప్పేట, పాత సామాన్లు ఎందుకు ఉంటాయి, మా నాన్నగారు ఎప్పుడైనా పాత సామాన్లు ఉంటే బయట బారేస్తారంటే వెర్రి మనిషి, మీ నాన్నే పాత సామాన్ అంటే అర్థం అని చెప్పిందండి. అది సంగతి. అమ్మాయి ఉద్దేశం అలా ఉంది, పాత సామాన్ అంటే అమ్మా నాన్న, ముసలాళ్ళు అయిపోయారు కదా, వేస్ట్ బ్యాస్కెట్ తీసేయి. ఇదండి ప్రమాదకరమైన ప్రపంచం ఇవాళ తయారవుతున్నది. మీ ముందు మీరు ఎదుర్కోబోయే ప్రపంచం ఇది. అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు, అందరూ ఇలాగే ఉన్నారు. నా బతుకు నాది, నా ఇష్టం, నేను నా పిల్లం ఎక్కడో తిరుగుతాం, తల్లిదండ్రులు ఏమైతే నాకే. వాళ్ళు కావాలంటే ఎల్ఐసి కడతా, మెడికల్ పాలసీ కడతా, వృద్ధాశ్రమంలో బారేస్తా, నెలకో 10,000 ఇస్తా, బతకమను అంతే. రేపొద్దున మీకు మీ పిల్లలు అంతే చేస్తారు. ఈ విలువలు మొత్తం నాశనం అవ్వడానికి ఒక యంత్రం కారణమవుతుంటే అదే యంత్రాన్ని విలువల కోసం వాడుకొచ్చండి. మనం పెళ్ళిళ్ళలో వాడుతున్నాం, కాలేజీలో వాడుతున్నాం, కాటేజీలో వాడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నామో లేదా. ఇవాళ పూజలు మీరు పురోహితులను గమనించండి, పురోహితులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంటాడు సత్యనారాయణ వ్రతం. ఆన్లైన్లో ఆయన పేరు కొట్టేసిన ఉంటే బుక్ చేసుకుంటే ఆయన ఆన్లైన్లోనే అవకాశం ఇస్తాడు, ఇంటికి వచ్చి చేయిస్తాడు. నువ్వు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేయచ్చు. ఇవాళ నీకు ఏదో టీవీలో ఒక వస్తువు చూసో, ఆన్లైన్ బుకింగ్ అని నెంబర్ వస్తుంది, వెంటనే కొట్టో, అమెజాన్ కొరియర్ 24 గంటలు ఇంటికి వచ్చేస్తుంది. ఇంత పెద్ద డబ్బా, దాంతోపాటు బిల్లు వస్తుంది, అది వేరే విషయం అనుకో, వచ్చేస్తుంది వెంటనే, అన్నీ వచ్చేసేది. ఈ వ్యవస్థ వల్ల ఏమైంది అంటే దాన్ని దైవంగా భావించకపోవడం వల్ల దుర్వినియోగం గురవడం అంటే ఏంటో తెలుసా, నువ్వు టీవీలో ఒక వస్తువు చూసావు, వెంటనే నీకు కొనాలనిపించింది, రెడీగా ఉండడం వల్ల నువ్వేం చేసావు, నీ ఫోన్ తీసుకుని నొక్కు నొక్కావు, అది ఇంటికి వచ్చేసింది అంతేనా. అదే రెడీగా లేకపోతే ఏం చేస్తావు, అంత అవసరమా, అది అవసరమా, అంత డబ్బు మన దగ్గర ఉందా, కొనకపోతే ఏమైనా నష్టమా అని అడుగుతావు, ఇంట్లో అడుగుతావు, పెద్దవాళ్ళు చెబుతారు అవసరమో కాదో చెబుతారు, మానేస్తావు. అన్నీ అందుబాటులో ఉండడం వల్ల ఏమైంది, అన్నీ అవసరమే అనిపిస్తూ ఉంటాయండి. మరి మన మనస్తత్వం అటువంటిది, అందుకని దాన్ని మార్చుకోవాలి ముందు. మనం కాలేజీల్లో ఉన్నా, కాటేజీల్లో ఉన్నా, జాతకాలు చెప్పే చోట ఉన్నా, రోగి దగ్గర ఉన్న, ఆసుపత్రిలో చాలా అవసరం అండి, మెడికల్ రికార్డ్ అంతా ఉంటుంది, వెంటనే అందులో అంతా ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు కాగితాల్లో జాగ్రత్త చేసుకోవాల్సిన పనేం లేదు, కంప్యూటర్లో మొత్తం ఉంటుంది. ఒక నొక్కు నొక్కు ఆటం బాంబులు కూడా రిమోట్ బాంబులు కనిపెట్టి వాడెక్కడో ఇరాక్లోనో ఇరాన్లోనో ఉండి కొండ గుహలో ఉండి ఓ నొక్కు నొక్కుతాడు, ఆ బాంబు మన ఇంట్లో పేలుతుంది, ఇక్కడ మన వినాయక చవితి పందిరిలో పేలుతుంది. అటువంటి టెక్నాలజీ రాబోతుంది. ఇది ప్రమాదమా ప్రమోదమా ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది. అందుకని మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఇవాళ ఒక 20 మంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ వాడుతున్నామని చెప్పారు కాబట్టి మీ అవసరాలకు మీరు వాడుకోవచ్చు. అది అత్యవసరమా కాదా అని చెప్పడానికి నేను సరిపోను, నేను మీ వయసులో ఉండి నేను చదవడంలో, అది మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవాలి. కానీ అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే దాన్ని ఒక దైవంగా భావిస్తే వినాయక నవరాత్రులు, వినాయక 9 రోజులు మాత్రమే వినాయకుడికి దండం పెట్టుకుంటాం, చేసుకుంటాం. రోజు వినాయకుడికి దండం పెట్టుకుంటే కానీ కథలను అనుకోం కదా, ఇంకేదో చూసుకుంటాం, ఇంకో దేవుడు పెట్టుకుంటాం అంతే కదా. కంప్యూటర్ను దైవంగా భావించినప్పుడు వినాయక నవరాత్రులు ఎంత భక్తిగా గౌరవంగా జరుపుకుంటామో, గూగుల్ ఎర్త్తోనూ, స్మార్ట్ ఫోన్తోనూ, కంప్యూటర్తోనూ, నెట్వర్క్తోనూ నడిపించే వ్యవహారాలు కూడా అంత గౌరవంగా అంత బాధ్యతగానే నడవాలి. అలా నడిస్తే నిజంగానే మీకు ఈ వయస్సులో దాన్ని ఉపయోగించుకోగలిగితే చాలా ఉపయోగిస్తుంది. మీకు ఏ సమాచారం కడిగినా ఇవాళ ఎవరిని అడగక్కర్లా. డిక్షనరీలో ఒక పదానికి మీనింగ్ కావాలి, ఇంగ్లీష్ మాస్టర్ని కానీ నన్ను కానీ నువ్వు అడగక్కర్లేదు, వెంటనే అందులోకి వెళ్ళిపోవచ్చు, నువ్వు చూసుకోవచ్చు అభ్యంతరం వెళ్ళ. అలాంటి ఉపయోగాలకు మనం చేసుకోవాలి. ఎక్కడైతే తప్పు ప్రయోజనంగా వినియోగించబడుతుందో, జీవితానికి ఇబ్బంది అవుతుందో అక్కడ మానేయాలి వెంటనే.
అది మనం గ్రహించుకుని వినియోగించగలిగితే బాగుంటుంది. అందుకే నేను మళ్ళీ మొదలుపెడుతున్నా, ప్రబోధ వినయ వివ జ్ఞానం ఉంటే సరిపోలేదు, వినయం ఉండాలంటే అప్లికేషన్ టు యువర్ ఓన్ లైఫ్, నీ జీవితానికి అన్వయించుకోవడం, కంప్యూటర్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అని తెలుసుకోవాలి. నా చేతిలో సెల్ ఫోన్ ఉంది కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కట్టేశానా లేదా, పూర్తిగా కట్టేశా. మళ్ళీ సైలెంట్ గీలెంట్ కుదరదు, ఇంకా కట్టేశాం. సైలెంట్ చేస్తే ఏం చేస్తాడో తెలుసా, ఎవడో మా ఫ్రెండ్ ఉంటాడు నా ప్రాణానికి, వాడు చేస్తాడు, నేను చేశాను నువ్వు మళ్ళీ చేయిద్దా అంటాడు, నేను చేయను ఎవడకి, నాకు అది నియమం, మళ్ళీ వాడు చేసుకోవలసిందే అంతే, వాడు అవసరం వాడు చేసుకున్నాడు మళ్ళీ చేసుకుంటాడు. అంత ఫోన్ చేయనంత మాత్రాన్ని తెగిపోయే ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే తెగిపోనే, అది ఫ్రెండ్షిప్పే కాదు అది. అటువంటివన్నీ మనసులో పెట్టుకుంటే వ్యవహారాలు నడవండి. మన పని మనకు ఖచ్చితంగా నడవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే అంతే. అలాంటి అలవాటు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా మీరు ఉండండి. అంతేకాని క్లాసులో కూడా దాన్ని పెట్టుకుని, ఆటల్లో కూడా దాన్ని పెట్టుకుని, బయటికి వెళ్ళినా కూడా దాన్ని పెట్టుకుని, నిమిష నిమిషానికి చూసుకుంటుంటే మొత్తం చదువు చెడిపోదండి. అది ఒక్కటి చాలు మనుషులను జరగొట్టడానికి. అలాగే నేను చెప్పినటువంటి మత్తు మందులు, మద్యపానాలు, సిగరెట్లు, ముఖ్యంగా క్రికెట్ పందాలు ఒకటి బాగా వ్యాపించాయి. ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత బాగా శుభ్రంగా ఆన్లైన్లో అవకాశం ఉంది కాబట్టి కట్టేస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి గొడవ పెట్టుకోకుండా ఉండాలని పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు బాగా. 10వ తరగతి అమ్మాయి చేతిలో 50,000 ఉండడం నేను ఈ మధ్య శ్రీకాకుళంలో చూశానమ్మా, 50,000 ఇన్ హెర్ హ్యాండ్ బ్యాగ్. అసలు 10వ తరగతి అమ్మాయికి హ్యాండ్ బ్యాగ్ అవసరమా? ఆవిడకు పర్స్ కమ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్ళిందండి. ఆ అమ్మాయి పర్సులో 50,000 ఉన్నాయమ్మా, 50,000 హార్డ్ క్యాష్. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద కంపెనీ మేనేజర్లు ఇచ్చేశారు. అలాగా అమ్మాయి దెబ్బతింటుందని వేరే చెప్పక్కర్లేదు. ఇంకా 50,000 చేతిలో ఉన్నాయండి 14 ఏళ్ళ అమ్మాయికి. మంచిగా ఎందుకు ఆలోచిస్తుందమ్మా, మీరు ఎవరన్నా ఆలోచించండి, ఎందుకు ఆలోచిస్తారు మంచిగా? 50,000 వినియోగం నీకు తెలుసా? 50,000 నాకు ఇవాళ సంపాదించడం పెద్ద సమస్య కాదు 60 ఏళ్ళకి. కానీ నేను ఈ ప్రసంగాలు అవధానాలు మొదలుపెట్టిన కొత్తలో నా ప్రసంగానికి 500 ఇచ్చేవారమ్మా. 500 50,000 కావాలంటే ఎన్ని ప్రసంగాలు చేయాలి? నేను 100 ప్రసంగాలు చేయాలి. 100 ప్రసంగాలు చేస్తే కానీ రాని 50,000 ఇవాళ చేతిలో ఉంటున్నాయండి 14 ఏళ్ల పిల్లకి. అది ఆవిడ సంపాదన కాదు, వాళ్ళ నాన్న సంపాదన, వాళ్ళ అమ్మ సంపాదన. అంత డబ్బు చేతిలో ఉన్నాక పిల్లడు చెడిపోకపోతే బాగుపడతాడా? తల్లిదండ్రుల బాధ కూడా మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు కాస్త ప్రేమగా గారాభంగా మాట్లాడతారంటే, ఇద్దరు పిల్లలు మించి ఎవరికైనా ఉన్నారండి ఈవేళ? ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు, లేకపోతే మగ ఆడ ఇద్దరే కదా, ఎందుకు వచ్చింది ఒక పిల్ల ఒక పిల్లాడు? వాళ్ళని బాధపడితే మనకేం వస్తుంది? వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేద్దామని ప్రేమతో ఇస్తున్నారండి. వాళ్ళు ఆ ప్రేమను మనం దుర్వినియోగం చేసుకోకూడదు. అందుకే నేను కంప్యూటర్ని దైవంగా భావిస్తూ దండకాన్ని చెప్పా. చివరిగా ఒక్క మాట, విద్య ద్వారా మీరు ముందు మీ జీవితాన్ని నడుపుకునే విధానం నేర్చుకోవాలి. వినయం అంటే అది. అలాగే అది ఉద్యోగం అదే వస్తుంది. ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏదైనా చేసుకోవచ్చు, అది వస్తుంది. తర్వాత దానివల్ల మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించగలిగి ఉంటాం. ఆ ధర్మ నిర్వహణ ద్వారా మనకు ఆనందం కలుగుతుంది. డబ్బు ద్వారా కాదు ఎప్పుడు కూడా. చాలామంది ఆనందం ఎలా వస్తుందంటే బాగా డబ్బు సంపాదిస్తే వస్తుందంటారు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళు ఎవరు ఆనందంగా లేరు. కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా, వాళ్ళని కనుక్కొని ఆనందంగా ఉన్నారేమో. కనీసం రెండో పూట తిండి తింటలేదు, చపాతీలు తింటారు, దిక్కుమాలి బతుకంటే అదే ఆనందం అనడానికి లేదు. అది కూడా ఒకటే చపాతి, అందులో రెండోది ఉండదు, బరువు పెరుగుతాడు, చట్నీ ఉండదు, బీపీ వస్తుంది, షుగర్ వేసుకోడు, ఎందుకంటే ఈయనకి షుగరో. ఇంకెందుకది ఒక చపాతి, ఒక చపాతి కోసం 100 కోట్లు సంపాదించాడు, సిగ్గులేకపోతే సరి. తినడానికి లేనప్పుడు, కట్టుకోవడానికి లేనప్పుడు, హాయిగా పడుకోవడానికి లేనప్పుడు, నిశ్చింతగా నిద్ర పట్టినప్పుడు ఆ 100 కోట్లు అవతల బారేసి ఆటో డ్రైవర్లో బతకడం నయం. ఆటో డ్రైవర్ మీరు గమనించండి, ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు. వాడు ఆటో అద్దెది, వాడు అద్దెకి తెచ్చుకుంటాడు, పొద్దునే వెళ్ళి తెచ్చుకుంటాడు, దానికి సాయంత్రానికి 200 300 కట్టాలి. సాయంత్రం వేసరికి వాడు 600 సంపాదిస్తాడు, 300 అద్దె ఇచ్చేస్తాడు. ఇంకొక 100 రూపాయలు ఇతర ఖర్చులు, పెట్రోలు అవన్నీ పోతాయి వాడికి 200. ఇక 200 మిగులుతుంది కదా, 100 శుభ్రంగా వేసేస్తాడు, వాడు లెక్క వాడిది వేసేసి ఇంటికి వెళ్ళి 100 ఇస్తాడు. చంపేస్తాను పులుసుకో, 2 పెట్లు ఎంత చంపేస్తానంట, వాడు పెళ్ళాం మహాపతివ్రత, వాడు చెప్పినట్టు వింటుంది. అందుకని వండి పెడుతుంది, శుభ్రంగా తినేస్తాడు ఆటో డ్రైవర్ 100 రూపాయలు. కూర భోజనం వాడు తినేస్తాడు, బయట ముళ్ళక మంచం వేసుకుంటాడు, నెక్కర వేసుకుంటాడు, నోట్లో సిగరెట్ పెట్టుకుంటాడు, రావో ఈ సందమామా అని పాట పాడతాడు వాడు. ఈ కోటీశ్వరుడు కంటే వాడు ఆనందంగా ఉన్నాడు. సంపాదించింది ఏదో ఖర్చు పెట్టాడు, ఇవ్వాల్సింది ఏదో ఇంటే ఇచ్చేసాడు, వాడు కావాల్సింది ఏదో తాగాడు, తినాడు, ఏదో ఏడిచాడు, నిశ్చింతగా ఉన్నాడు. ఈ 100 కోట్లు ఉన్నవాడు ఏం చేశాడు? అమెరికాలో దాచాం, బాంబర్ దీంట్లో దాచాం, బాత్రూంలో దాచాం, స్విస్ బ్యాంకులో దాచాం, ఏమైపోతాయో ఏమైపోతాయో, వాడేం అవేమవో, వీడికి మాత్రం ఏదో అయిపోయాడు, గుండెపోటు వచ్చింది.
మంచి డబ్బు సంపాదించడంలో ఆనందం ఉంటుంది అని విద్యార్థి దశలో మీరు ఎప్పుడూ భావించొద్దు. పొరపాటును కూడా జ్ఞానాదేవత కైవల్యం అంటారు ఆదిశంకరాచార్య. జ్ఞానం వల్ల మాత్రమే మనకు ఆనందం, అమితమైన ఆనందం, అమృతానందం కలుగుతుంది. అటువంటి జ్ఞానానందాన్ని కలిగించడానికి, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడానికి, క్రమశిక్షణ కలిగి ఉండడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.